ఇలాంటి దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి మొట్టమొదటిసారి మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు అండ్ యూఇసిఎఫ్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ బ్రదర్ జాషువా పిల్లి గారు తర్వాత డాక్టర్ డేవిడ్ రవీంద్ర రవీంద్ర గారికి అండ్ ద హోల్ యూఈసిఎఫ్ ఫ్యామిలీ గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్స్ అన్ అండ్ ద హోలీ స్పిరిట్ సో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని వి విల్ గోటు గోటు గాడ్స్ బర్త్డే కలిగినటువంటి మా దేవ కనికరాన్ని చూపించేటువంటి మా తండ్రి మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మీ కృపా బాహుళ్యాన్ని యేసుక్రీస్తులో మా పట్ల విస్తరింపచేసి మమ్మల్ని రక్షించి విమోచించి మా మీద మీ ఆత్మను కుమరించి మీ శరీరంలో మమ్మల్ని భాగస్థులుగా చేసుకొని మీ రాజ్యంలో మాకు పాలు పంపులు ఇచ్చి మీ శరీరాన్ని మీ కృపతో కట్టేటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యంలో మీరు మాకు ఇచ్చినటువంటి భాగస్వామ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ వాక్యం మీది పరిశుదాత్మ దేవుడు దేవా మీరు మీ యొక్క ఆవేశంతో వ్రాయించినటువంటిది పరిశుద్ధులు వాళ్ళ రక్తంతో సంతకం పెట్టారు ఈ వాక్యాన్ని మాకు ఇవ్వటంలో దీన్ని అందించేటువంటి ప్రక్రియలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఈరోజు మా చేతిలో మేము వాక్యాన్ని పట్టుకుంటున్నాం బోధించుకుంటున్నాం అలవోకతత్వం నుంచి నన్ను విడిపించండి మమ్మల్ని విడిపించండి శ్రద్ధాశక్తులతో మీ వాక్యాన్ని బోధించేటువంటి కృపను నాకు ఇవ్వండి శ్రద్ధ శ్రద్ధాశక్తులతో మీ వాక్యాన్ని వినేటువంటి కృపను మీరు మెరుదాయి చేయండి మీ వాక్యము నిప్పు లాంటిది మీరు అది మాట్లాడినప్పుడు మాకు మా మీద ప్రభావితం లేకుండా ప్రభావం లేకుండా ఉండేటువంటిది కాదు అది దేవా ఈ వాక్యంతో మమ్మల్ని మలచమని ప్రార్థిస్తున్నాం ఏసుక్రీస్తు స్వరూప్యాన్ని మాలోంచి తీసుకురామని ప్రార్థిస్తున్నాం మహిమ మీది ఘనత మీది ప్రభావం మీది అన్నిటికంటే ఎక్కువగా వైభవం మీది సహాయం చేయండి తండ్రి మీరే కేంద్ర బిందువుగా ఉండండి సహాయం చేసి కృపను చూపించమని ఏసుక్రీస్తునామంలో ప్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ చిన్నప్పుడు మనకి చందమామ బాల శిక్ష ఇట్లాంటి వాటిల్లో మనం కథలు వింటూ ఉండేవాళ్ళం అందులో ఒక కథ ఏమిటంటే ఒక అడవిలో ఒక నక్క ఉండేదిట ఆ నక్క బాగా ఆకలి వేసి అడవి వదిలేసి పక్కన ఉన్నటువంటి గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడైనా దొరుకుతుందేమో భోజనం అని చెప్పేసి అటు ఇటు తచ్చట్లాడుతుంటే ఊళ్ళో ఉన్నటువంటి జనాలు చూసి నక్క పిల్లల్ని ఎత్తుకుపోవటానికి వచ్చిందని చెప్పేసి దాన్ని తరిమి తరివి కొట్టేటప్పుడు అది పరిగెత్తుకుంటూ వెళ్ళి అది రంగు నీళ్ళలో పడిందిట సో ఒంటి నిండా రంగు అయింది దానికి రంగు నీళ్ళలో పడగానే సరే పరిగెత్తుకుంటే అట్లానే అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అది వెళ్ళిన తర్వాత ఎదురుగా వస్తున్నటువంటి జంతువులు చూసిన తర్వాత దీన్ని చూసి హడిలిపోయినాయి ఎందుకు అంటే ఈ రంగు రంగులు రంగురంగులుగా ఉండేటువంటి ఈ జంతువు ఏంటో ఆ జంతువులకు కూడా తెలియదు అనమాట అడవులో ఉన్నటువంటి వాటికి సో ఏదో కొత్త జంతువు వచ్చేసిందని చెప్పేసి అవన్నీ చాలా కంగారు పడిపోయినాయి తర్వాత ఏంటంటే మనల్ని రక్షించటానికి ఆ ఒక జంతువు వచ్చిందని చెప్పేసి ఒక రక్షించడానికి మనకి రాజుగా ఉండటానికి ఒక కొత్త రాజు వచ్చాడు మనకని చెప్పేసి హడిలు పోయి వెళ్ళి చివరికి సింహానికి చెప్పినప్పుడు అడవి అంతా కలిసి మమ్మల్ని రక్షించేది ఇదే అని చెప్పేసి కొత్త జంతువు మనలాగా ఎవ్వరిలాగా లేదు కాబట్టి ఇదే మనల్ని అని చెప్పేసి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినట్ట సరే చక్కగా మంచిగా ఆస్వాదించడం మొదలుపెట్టింది వా వాళ్ళ యొక్క సేవ్ తర్వాత ఆతిథ్యాన్ని చక్కగా ఆస్వాదించడం మొదలుపెట్టింది నాక చక్కటి భోజనం వస్తుంది ఏమి పని పాట లేకుండా ఈ లోపల వర్షాకాలం వచ్చింది వర్షాకాలం రాగానే ఇంకా నీళ్లు వర్షం పడగానే నెమ్మది నెమ్మదిగా రంగు పోవటం మొదలుపెట్టింది చివరికి ఏంటంటే రంగు పోయిన తర్వాత ఇది ఎవరో కాదు నక్క అని తెలిసిపోయింది వాళ్ళకి ఇంకా అవి కూడా అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా దీని తరువుకున్నాయి అనమాట ఎందుకు చెప్పాను ఇది అంటే మత్తై సువార్తను మనం చదివేటప్పుడు కొంచెం ఈ బ్యాక్గ్రౌండ్ని మనం గనక అర్థం చేసుకుంటే నకిలీ దానికి తర్వాత నాణ్యత కలిగిన దానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కొట్టొచ్చినట్టు కనిపించేది కనిపించేటట్టు చూపించేది మతైసు వార్త ఎందుకంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ని మతయ్య వార్తకి అంటే మతయ్య గారు ఎందుకు రాస్తున్నారు ఎందుకు రాయాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని మనం సంఘ చరిత్రని తర్వాత పెట్రిస్టిక్ ఫాదర్స్ అంటాం అంటే ఏంటంటే సంఘ నాయకులు ఆదిమ సంఘ నాయకులు వాళ్ళ యొక్క రాతల నుంచి మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ బ్యాక్గ్రౌండ్ ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు నెమ్మదిగా సో యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినటువంటి అంటే యేసు ప్రభుని మెస్సీగా అంగీకరించినటువంటి యూదులు అంగీకరించినటువంటి యూదులు కొంతమంది ఉన్నారు మొదటి శతాబ్దంలో కదా అంగీకరించనటువంటి యూదులు కూడా ఉన్నారు అది మనకి తెలిసిందే అపోస్తుల కార్యాలను కనుక మనం చూస్తున్నప్పుడు చాలా అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే చాలా మంది పరిచయాలు అంగీకరించలేదు ఆ తర్వాత పౌల్ గారు లాంటి కొంతమంది పరిశీలు అంగీకరించడం జరిగింది ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తాం సరే అంగీకరించినటువంటి వాళ్ళకి అంగీకరించనటువంటి వాళ్ళకి మధ్యలో ఒక వాగ్వివాదం అనేటువంటిది జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే ఇద్దరు ఒకటే స్క్రిప్చర్స్ని పట్టుకుంటున్నారు లేఖనాలను పట్టుకుంటున్నారు సో యేసు ప్రభు ప్రభువే రక్షకుడు ఆయనే నిజమైనటువంటి క్రీస్తు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా అదే లేఖనాలను ఆధారంగా చూపిస్తున్నారు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు కూడా అదే లేఖనాలను పట్టుకొని మేము ఈ లేఖనాలు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు అయితే నిజంగా వీళ్లలో ఎవరు లేఖనాలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు నిజంగా దేవునికి విధేయులైనటువంటి వాళ్ళు అనేటువంటిది గనక అనే అనేటువంటి విషయాన్ని తేట తెల్లం చేయటానికి వార్తని మత్తయ్య గారు రాస్తున్నటువంటి సందర్భం అది సో మతైసు వార్తని అంటే మనం కొండ మీద ప్రసంగాన్ని లోపలికి వెళ్లే ముందు అసలు మతైసు వార్తని అసలు చదివే చదవటానికి ఒక చిన్నటి చిన్న కోడ్ని చిన్న కీని అందించడానికి ఇష్టపడుతున్నాను జాగ్రత్తగా మీ దగ్గర గనుక బైబిల్ ఉంటే జాగ్రత్తగా ఓపెన్ చేస్తే గనుక మనం పాఠం నేర్చుకుందాం ఈరోజు మతైసు వార్త మొదటి అధ్యాయంలో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఆ మొదటి ఆరు వచనాలలో కొన్ని విచిత్రమైనటువంటి అంటే విచిత్రమైన అనే బదులు కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి ఇక్కడ మొదటి ఆరు వచనాల్లో అంటే దీన్ని జినియాలజీ అంటాం కదా దీని వంశావళి అంటాం ఈ వంశావళి రాగానే మనకి యూజువల్ గా ఏం చేస్తూ ఉంటాం అంటే వంశావళి కదా స్కిప్ అంటాం అంటే దీన్ని వీళ్ళు ఇంతమంది అన్నారు వీళ్ళు వాళ్ళని కన్నారు వీళ్ళు వాళ్ళకి అన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఇదంతా అసలు ఎందుకు లే అని చెప్పేసి కొంతమంది డైరెక్ట్ గా ఇదంతా అయిపోయిన దగ్గర నుంచి ఆ చదవటం మొదలు పెడతారు కానీ ఈ వంశావళిలో యాక్చువల్గా ఒక క్లూ ఉంది మత్యసు ఎట్లా చదవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దానికి ఒక చిన్న క్లూ ఉందని నేను అనుకుంటున్నాను సో ఇందులో కొన్ని ఒక నాలుగు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి మొదటి ఏడు వచనాల్లో నా ఒక నాలుగు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి నేను ఒక రెండు క్యారెక్టర్స్ గురించి మీకు మీకు చెప్తాను అంటే రెండు క్యారెక్టర్స్ పేర్లు మీకు నేను ప్రస్తావిస్తాను మీరు మిగిలినటువంటి రెండు క్యారెక్టర్స్ని చెప్పండి అది మనం కలిసి పనిచేద్దాం ఈ రోజున సో మొట్టమొదటి క్యారెక్టర్ నేను చెప్పదలుచుకున్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే ఓకే సో దిస్ ఈజ్ యాక్చువల్లీ లిటిల్ మోర్ దెన్ మొదటి ఏడు వచనాల కంటే ఇంకొంచెం ఎక్కువ వచనాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇది తెలుగులో చూస్తున్నాం కదా సో దిస్ ఇస్ వి సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ ఏంటంటే తామారుని చూస్తామా మనం యూదా తామారు నందు పెరస్సును పెరస్సును కనేను రైట్ ఎన్నో వచ్చిన బ్రదర్ అది తెలుగులో కొంచెం ట్రైన్ టు ఫైండ్ మూడు బ్రదర్ మూడు మూడోది ఓకే ఓకే యా ఓకే యూదా తామారు నందు ఓకే పెరస్సును కనేను ఓకే తామారు తామర్ క్యారెక్టర్ ఒకటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తర్వాత ఐదవ వచనంలో మనకి రూత్ నందు రాహాబు కనిపిస్తుంది కదా ఐదవ వచనంలో సో తర్వాత రాహాబ్ తర్వాత మీరు చెప్పినట్టుగా రూత్ కనిపిస్తుంది ఆ తర్వాత ఇంకొక క్యారెక్టర్ ఆరో వచనంలో మనకు కనిపిస్తారు ఎవరు వాళ్ళు రైట్ ఎవరు కనిపిస్తున్నారు ఈ వచనంలో మనకి యా సో ఆవిడ పేరుని మెన్షన్ చేయరు మనకు తెలుసు బట్షిబాని కదా యా బీబాని కానీ బచ్చిబా మీద కాదు ఇక్కడ ఫోకస్ అంతా బచీబా మీద కాదు ఉరియా మీద ఫోకస్ ఇక్కడ పేరు స్పష్టంగా మెన్షన్ చేసేది ఏంటంటే బచ్చిబా పేరు లేదు యేసు ప్రభు యొక్క వంశావళిలో ఉరియా పేరు కనిపించింది మనకి యేసు ప్రభు డైరెక్ట్ గా ఉరియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా ఈ వంశావళిలో ఇంట్రెస్టింగ్ గా ఉరియా పేరుని గా మెన్షన్ చేయడానికి కారణం నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు యూదా తామారు గనక మన ఇద్దరు యూదా తామారుని చూస్తున్నప్పుడు యూధా ఎవరు యూదా యాకోబు సంతతి కదా సో పన్నెండు మంది పిల్లల్లో యూదా ఒక పిల్లవాడు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే యాకోబుకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు దేవుడికి సంబంధించినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ జనాంగం వీళ్ళు దేవుడికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు దైవికంగా ప్రవర్తించ ప్రవర్తించవలసినటువంటి గుంపు అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ నిజానికి చెప్పాలంటే యూద తామారు మధ్యలో జరిగినప్పుడు తామారు దేవుని పిల్లలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఇవి అన్ని జనరాలు కానీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సన్నివేశంలో మనం ఆది కాండంలో గనక జాగ్రత్తగా చూస్తే యూదా ఒక మాట అంటాడు ఏంటంటే నువ్వే నాకంటే నీతిగా ప్రవర్తించావు అంటాడు నువ్వే నాకంటే నీతి మంత్రాలుగా కనిపిస్తున్నావు అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది అంటే వివరాల్లోకి వెళ్ళటం అనేటువంటిది ఇప్పుడు మనకి సమయభావం బట్టి లేదు కాబట్టి నేను మత్తైసు వార్తలోకి వెళ్ళటానికి ఒక కీగా ఉపయోగిస్తున్నాను కాబట్టి మనం కూలంకషంగా వెళ్ళలేదు దీంట్లో దీనిలోకి రెండవ క్యారెక్టర్ని కనుక చూస్తే మనం రాహాబుని చూస్తాం కదా రాహాబుని చూసినప్పుడు రాహాబ్ ఎక్కడ కనిపిస్తుంది మనకి యహోశివా గ్రంథంలో కనిపిస్తుంది యహోశివ గ్రంథంలో చూసినప్పుడు మనకి ఇజ్రాయలీలు ఐగుప్తుల నుంచి వచ్చిన తర్వాత దేవుడిని వాళ్ళు దేవుడు బలమైనటువంటి తన బలిష్టమైనటువంటి బాహు చేత వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా జేల్చడం జరిగింది అయిపోయింది తర్వాత అరణ్యంలో వాళ్ళకి దేవుడు భోజనాన్ని పెట్టాడు వాళ్ళకి దప్పికేసినప్పుడు వాళ్ళకి దా దాహాన్ని వాళ్ళ దాహాన్ని తీర్చాడు దేవుడు పగలు మేఘ స్థంభంలాగా రాత్రి స్తంభం లాగా దేవుడు వాళ్ళ మధ్యలో ఉండటం జరిగింది ఇంత గొప్ప అద్భుతాలను చూసినటువంటి ప్రజలు దేవుడికి నమ్మకస్తులుగా ఉంటారు అని మనం ఊహించవచ్చు కానీ దేవుడికి నమ్మకస్తులుగా ఉండకపోగా దేవుడి మీద సనగటం అనేటువంటిది జరిగింది వాళ్ళు అంటే దేవుని పిల్లలు అయినటువంటి వాళ్ళు దేవుడిని రుచి చూసినటువంటి వాళ్ళు దేవుడు ఏ దేవుడు అయితే వాళ్ళ మధ్యలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశారో ఆ దేవుడిని తృణీకరించినటువంటి వాళ్ళుగా కనిపిస్తున్నారు మనకి కానీ యోశివా గ్రంథంలో రాహాబు పూర్తిగా బయట వ్యక్తి ఆమె వేస్య ఆమె నుంచి మనం ఒక వేస్యకి ఆ తర్వాత దేవుడు దేవుని యొక్క అద్భుతాలు చూసినటువంటి వ్యక్తికి మధ్యలో గనక మనం ఒకసారి ఆలోచిస్తే కామన్ సెన్స్ ప్రకారం ఆలోచి ఆలోచించినా సరే ఎవరు దైవికమైనటువంటి వ్యక్తులను ఆలోచిస్తాం మనం ఆబ్వియస్ గా కామన్ సెన్స్ గా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇజ్రాయేల్లే దైవికంగా ఉండాలి అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అదే స్టోరీ మొత్తం తెలియనటువంటి వాళ్ళైతే ఈజీగా ఈజీ ఆన్సర్ అది కానీ వేసి అయినటువంటి వ్యక్తి ఎంత చక్కటి కన్ఫెషన్ ఇచ్చిందో చూడండి హోషివా గ్రంథంలో ఆమె చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ దేవుడ నిజమైనటువంటి దేవుడు అనేటువంటి మాట చెప్పి ఆయన ఆయన పట్ల మా హృదయాలు మెల్ట్ అయిపోతున్నాయి అంటే ఏంటంటే మేము భయభక్తులు కలిగి ఉన్నాం కలిగి ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పి దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తోంది దేవుని యొక్క ప్రణాళికలో భాగ భాగంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఇజ్రాయేలీలు దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేశారంటే ఆ ప్రణాళికను పక్కన పెట్టేసి తుంగలో తొక్కేసి మాకేం వచ్చింది మా మేమేం భోజనం తిన్నాం మా కడుపులు నిన్నాయా మా మా దాహం తీరిందా తీరకపోతే దేవుడిని సణిగుదాము లేకపోతే మోసన్నే చంపుదాము అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటే దేవుడిని అసలు యాక్చువల్గా ప్రత్యక్షంగా దేవుడు చేసినటువంటి పనులు ఏవి చూడనటువంటి వ్యక్తి పైగా వేస్ట్ అయినటువంటి వ్యక్తి ఈవిడ ఏం చేస్తుందంటే దేవుని పట్ల నిజమైనటువంటి భయభక్తులను ప్రదర్శిస్తుంది ఇది ఒక వ్యత్యాసం అంతేకాదు ఆ తర్వాత రూతుని చూడండి రూతు గ్రంథం ముందు మనకు కనిపించేది ఏమిటి రూతు గ్రంథం ముందు మనకు కనిపించేటువంటి పుస్తకం ఏంటి బైబిల్లో ఉన్నారా అందరూ న్యాయాధిపతులు కదా న్యాయాధిపతులు న్యాయాధిపతులు చివరిలో చిట్ట చివరి వచనాన్ని గనుక మనం జాగ్రత్తగా చూస్తే న్యాయాధిపతుల గ్రంథం చెట్టచేరు వచనాల్లో ఏ ఏమైనా ఉంటుందంటే ప్రతి వాడు కూడా వాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు అనేటువంటి విషయం కనిపిస్తుంది మనకి ఎంత అసహ్యకరమైనటువంటి విషయాలు మనం చూస్తాం న్యాయధిపతుల గ్రంథంలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇవన్నీ కనుక జాగ్రత్తగా వస్తే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒక ఒక లేవీడు అయినటువంటి వ్యక్తి చేసినటువంటి ఘనకార్యాలు అక్కడ ఆ తర్వాత ఒక ఒక ఆడపిల్లని అంటే ఉంచుకోవటం తర్వాత ఆవిని చంపటం ముక్కలు ముక్కలుగా నరకటం తర్వాత ఒక 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 సిటీ అంతా కూడా అంటే ఒక ఒక నగరం అంతా కూడా ఆవిడ్ని చెరచటం చర్చిన తర్వాత ఆవి ఆవిడతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఎవరైతే కాంకి అంటే ఉంపుడు గతగా ఎవరిని ఆమెను ఎవరు ఎవరైతే ఉంచుకున్నాడో అతను ముక్కల్ ముక్కలుగా నరికి ఇజ్రాయెల్ వాళ్ళకి పంపించడం తర్వాత మనకు జరిగినటువంటి సమయం అంటే న్యాయధిపదాల గ్రంథం కనుక చూస్తే ఎంత డిస్టర్బింగ్ కాన్సిక్వెన్సెస్ కనిపిస్తాయంటే అసలు వీళ్ళు దేవుని పిల్లలా దేవుడిని ఆస్వాదించినటువంటి వాళ్ళ వీళ్ళు అనేటువంటి ప్రశ్న వస్తుంది అదే నెక్స్ట్ వచనంలో నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ పుస్తకం చూస్తే రూత్ ఆవిడ మోయాబీరాలు దేవుని అంటే దేవుని పిల్లలకి బయట ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ ఏమంటుందంటే కరువు అయినటువంటి సమయంలో వాళ్ళ అత్త వేరే దాని మూవ్ అయిపోయి మళ్ళీ నేను మా దేశానికి వెళ్ళిపోతాను దేవుని దేవుని ప్రజల మధ్యలో ఉంటాను అనుకున్నటువంటి సమయంలో ఆమె ఏమంటుందంటే నీ దేవుడే నా దేవుడు అంటే దేవుని పిల్లలైనటువంటి వాళ్ళు దేవుని పిల్లలుగా దేవుని యొక్క లక్షణాలని కనపరచకపోగా బయట ఉన్నటువంటి వాళ్ళు దేవుని పిల్లలుగా కానటువంటి వాళ్ళు దేవుడికి సరైనటువంటి విధేయత చూపిస్తున్నటువంటి సందర్భం ఇది ఆ తర్వాత మనం చూస్తున్నటువంటిది ఉరియా అని చూస్తాం మనం ఎందుకు ఉరియా ఉరియా అనేటువంటి మాట చెప్పానంటే ఉరియా పరిస్థితిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దావీదు అమోనియల్ యుద్ధం చేయడానికి వెళ్ళటానికి వెళ్లకుండా కోట మీద కూర్చొని ఆయన శుభ్రంగా మధ్యాహ్నం పూట పడుకొని శుభ్రంగా చక్కటి భోజనం చేసి తర్వాత సాయంకాలం కోట మీద తిరుగుతూ ఒక ఆవిడని చూసి మోహించి తన అధికార దుర్వినియోగాన్ని చేసి ఆమెని చెరచి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆవిడ గర్భవతి అయినప్పుడు కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళ భర్తను పిలిపించి యుద్ధంలో నుంచి వాళ్ళ భర్త మీద మొత్తం నెట్టేద్దాం అనుకొని ప్రయత్నించినప్పుడు అది చల్లనప్పుడు వెళ్ళి నువ్వు వెళ్ళి నీ మీ ఇంటికి వెళ్ళి నువ్వు మీ భార్యతో పడుకో అంటే కాళ్ళు కడుక్కో అనేటువంటి మాట హీబ్రూలో దానికి యూఫమిజం అంటాం ఏంటంటే నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు కాళ్ళు కడుక్కొని పడుకో అంటే కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు కడుక్క అంటే పర్సనల్ హైజీన్ కాదు అక్కడ కరోనా టైం కాదు కదా అది సో విషయం ఏమిటంటే కాళ్ళు కడుకో అనేటువంటి మాట హీబ్రూలో నీ భార్యతో నువ్వు శారీరకమైనటువంటి సంబంధం కలిగి ఉండు అనేటువంటిది అనమాట అక్కడ ఇట్స్ ఇడియం హీబ్రూ ఇడియం ఎందుకు చెప్తున్నట్టు దావిదంటే మొత్తం ఆయన మీదకు నెట్టేయటానికి సో ఇదంతా జరుగుతున్నప్పుడు అతను ఒక మాట అంటాడు ఉరియా ఏమంటాడంటే దేవుడు దేవుడు దేవుని యొక్క ఆర్క్ అంటే మందసం అనేటువంటిది బయట ఉంది దేవుని పిల్లలందరూ కష్టపడి బయట యుద్ధం చేస్తున్నారు నేను ఏ విధంగా నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో సుఖశాంతులతో ఉండగలను అనే మాట అంటాడు ఉరియా ఎవరు అసలు హితీయుడు దేవుని పిల్లలకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు అసలు దావీదు దేవుని పిల్లలకు సంబంధించినటువంటి దావీదు ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ప్రవర్తించకపోగా అలాంటి ప్రవర్తన దావీదులో చూడకపోగా మనం ఎవరిలో చూస్తున్నాం అంటే హిత్తియుడైనటువంటి అన్యుడైనటువంటి ఉరియాలో చూస్తున్నాం దాన్ని నిజానికి ఉరియా అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ఉరియా ఊర్ అంటే ఏంటంటే లైట్ యా అంటే యహోవా అనేటువంటి పదానికి షార్ట్ కట్ అంటాం అంటే యావే ఈజ్ ద లైట్ యహోవా అనే వెలుగు సో చాలా డిఫరెన్సెస్ చూస్తున్నారా మీరు మతయ్య సువార్తలో ఎందుకు ఈ నాలుగు పేర్లను ప్రస్తావించడం జరిగింది మొదటి వచనాల్లోనే ఎందుకు ఈ నాలుగు పేర్లని ప్రస్తావించడం జరిగింది అంటే నిజంగా చారిత్రాత్మకంగా మనం చూసుకుంటూ వస్తున్నాము మతయ్య గారు సటిల్ గా మెసేజ్ ఇస్తున్నారు ఆయన ఏంటంటే ఆయన చాలా చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు వీటిలో ఏం సందేశం అక్కడ మీరు నిజంగా లేఖనాలను పట్టుకున్నటువంటి ప్రతి వాడు కూడా లేఖనాలను పట్టుకున్నటువంటి ప్రతి వాడు కూడా దేవుని పిల్లలు అయిపోరు ఎందుకంటే మన ఇజ్రాయేలీల చరిత్రలోనే మనం చూడట్లేదా యాకోబు సంతతి అయినటువంటి యూదా కంటే యాకోబు సంతతిలో భాగస్థులు భాగస్థురాలు కానటువంటి తామారు నీతి మంత్రులుగా నీతి కనిపించలేదా మనకి ఆ తర్వాత అరణ్యంలో అనేకమైనటువంటి అద్భుతాలను చూసినటువంటి ఇజ్రాయేల్ జనాంగం కంటే అద్భుతాలు ఏమి చూడకుండా దేవుని దేవుని పట్ల శ్రద్ధాశక్తులు చూపించినటువంటి వ్యక్తి భయభక్తులు చూపించినటువంటి ఒక వేస్య రాహాబు నీతి మంతురాలు న్యాయాధిపతుల గ్రంథంలో అసహ్యకరంగా అసభ్యకరంగా నికృష్టులుగా ప్రవర్తించినటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని తర్వాత మోయాబు మోయాబురాలు రూతును మనం ఈ ఇద్దరిని మనం వ్యత్యాసం చూసినప్పుడు రూత్ కాదా న్యాయం నీతి మంత్రాలు దేవుని ప్రజలు యుద్ధం చేయాలని వాళ్ళందరూ యుద్ధం యుద్ధానికి నిలబడితే ఒక షెపర్డ్ బాయ్ని అంటే ఒక ఆ గుర్రెలు దాచుకునేటువంటి వ్యక్తికి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడిచ్చి రాజుగా చేసినప్పుడు శుభ్రంగా భోజనం చేసి నిద్రపోయి వేరే ఒక వ్యక్తిని భయంకరంగా చంపినటువంటి దావీదు ఆయన భార్యను చరచినటువంటి దావీదా నీతిమంతుడు లేకపోతే యహోవాయ వెలుగు అని పేరు పెట్టుకొని హిత్యుడు కూడా దేవుని ప్రజలతో పాటు కష్టం అనుభవించడానికి ఇష్టపడినటువంటి సిద్ధపడినటువంటి యురియాన్న నీతిమంతుడు మత్తయ్య గారు ఏం చెప్తున్నారంటే ఇజ్రాయలీలారా లేఖనాలను పట్టుకున్నటువంటి ఇజ్రాయలీలారా తెలియట్లేదా మీకు ఎవరి నీతి నీతిమంతుల్ని ఎట్లా కనుక్కోవాలో మీకు తెలియదా లేఖనాన్ని పట్టుకున్నటువంటి ప్రతివాడు నీతిమంతుడు అయిపోడు కదా దేవునికి విధేయత చూపించేటువంటి వ్యక్తే కదా అనేటువంటి మాటను చెప్తూ దిస్ ఈస్ డీకోడింగ్ కీ ఫర్ ద ఎంటైర్ బుక్ ఆఫ్ మ్యాథ్యూ నేను గనక పాత నిబంధన గ్రంథంలో పిహెచ్డి కనుక చేయకపోతే మై ఫస్ట్ బుక్ వుడ్ హావ్ బెన్ యాక్చువల్గా ద గాసిపుల్ ఆఫ్ మ్యాథ్యూ చాలా అద్భుతమైనటువంటి పుస్తకం ఇది ప్రక్షాళన పుస్తకం అని నేను నేను ముద్దుగా పిలుచుకుంటా పిలుచుకోవాలనిపిస్తుంది నాకు ఇది ఎందుకంటే రంగులు పులుకు పులువుకున్నటువంటి నక్క వర్షం పడిన తర్వాత రంగులన్నీ దిగిపోయినాయి మతైసు వార్త దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు మాటలు మన మీద తుప్పర్లుగా కురుస్తున్నప్పుడు వర్షంగా మన మీద పడుతున్నప్పుడు మన రంగు అంతా కూడా నిలుక్కుపోవాలి మన రంగు అంతా కూడా నీరు గారిపోవాలి అసలు మన అసలు సిసలైనటువంటి స్వభావం ఏంటనేది ఏసుప్రభు మాటలు నిప్పు లాంటి మాటల్లో బయటపడతాయి మతైసు వార్తలు అందుకనే అదొక ప్రత్యేకత ఉందండి ఇది డీకోడింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే నకిలీకి నాణ్యతమైనటువంటి దానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపించేటువంటి సువార్త అతే సువార్తది లేఖనాలను పట్టుకున్నటువంటి యూదులు దేవుని దేవుని వారా లేకపోతే లేఖనాలు ఎవరినైతే చూపిస్తున్నాయో ఆ చూపించినటువంటి ఏసే మెస్సైగా కొలుస్తున్నటువంటి యూదులు అన్యులు అయినటువంటి ఈ జనాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజమైనటువంటి నీతిమంతులా ఇస్ ద దిస్ ఇస్ ద డీకోడింగ్ కీ ఫర్ ద దైర్ గాస్కు ఆఫ్ మాథ్యూ మతేసు వార్తకి ఇదొక తాళం చెవి లాంటిది సరే ఈ తాళం చెవిని పట్టుకుని మనం ఐదో అధ్యాయానికి వెళ్ళిపోదాం సమన్ ఆన్ మౌంట్ కదా కొండ మీద ప్రసంగం దీన్ని క్షమించండి నా ఫోన్ తెగోల్ చేసేస్తుంది సో ఇక కొండ మీద ప్రసంగానికి వెళ్దాం ఏంటిది దీన్ని నిన్న బ్రదర్ జాష గారు బ్రదర్ దీనికి అంటే ఈరోజు మార్నింగ్ క్షమించండి ఈ రోజు మార్నింగ్ దీనికి టైటిల్ ఏం పెడతారు బ్రదర్ బి అన్నారు బి అనేది ఒక చాలా అద్భుతమైనటువంటి టైటిల్ దాని గురించి వివరిస్తాను అసలు బియాటిట్యూడ్ అంటే ఏంటి అనేటువంటి మాట కూడా మనం చూద్దాం ఈ రోజున కానీ నేనేం చెప్పానంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లెస్సింగ్ అన్న ఈ టైటిల్కి ఎందుకంటే ఎందుకన్నాను ఆ మాట అంటే మనకి లాస్ట్ వీక్ నాకు నేను దేవుళ్ళలోకి వచ్చినటువంటి కొత్త రోజుల్లో చాలా ఆస్వాదించినటువంటి ఒక పాట వినటానికి యూట్యూబ్ లో అది ఉందా లేదా అని చెప్పేసి తెలుగులో పాట వినటానికి మొదలు పెట్టాను నాకు చాలా హృదయానికి హత్తుకున్నటువంటి మాట అది ఆ పాటది అది వింటున్నప్పుడు నా మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి అంటే దేవ నేను వచ్చినటువంటి కొత్త రోజుల్లో పడినటువంటి ఆలోచనలు వెళ్తున్నటువంటి అన్నీ కూడా ఒకసారి జ్ఞాపకానికి వస్తుంది అయితే వీడియో వాళ్ళు రకరకాలైనటువంటి ఫోటోలు పెట్టారు దాని మీద దాన్ని చూస్తున్నప్పుడు ఒక చోట దేవుడు నాకు ఆయన కృపను చూపించాడు అనేటువంటి మాట వచ్చినప్పుడు అక్కడ కరెక్ట్గా ఏం చేశారు అంటే ఒక పెద్ద ఇల్లును పెట్టారు అయ్యో అని తలకాయ బాధకున్నాను నేను వీళ్ళకి ఎట్లా అర్థమైందా అని ఆశీర్వాదం అంటే యూజువల్గా మన వాళ్ళు ఈ రోజుల్లో మనం ఎట్లా ఆలోచిస్తామంటే ఇట్స్ ఇట్స్ మెటీరియల్ బేసికల్లీ రైట్ మెటీరియలిస్టిక్ అంటే ఏంటంటే నేను ఆడి కార్ని నడుపుతుంటే ఒకవేళ నన్ను నేను నడపను బేసికల్లీ కానీ అంటే నడపడం తప్పని కాదు నాకు లేదు ఒకవేళ ఎవరికైనా ఆడి కార్ ఉంటే వాళ్ళకంటే బీఎండబ్ల్యూ నడిపేటువంటి వాళ్ళు బ్లెస్డ్ పీపుల్ ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు బహుగా ఆశీర్వదించినటువంటి వాళ్ళు లేకపోతే పోర్ష లేకపోతే అంటే వి మెజర్ బ్లెస్సింగ్ ఏంటి ఎలాంటి ఎలా బ్లెస్ ఎలా మెజర్ చేస్తామంటే మనకి అనుకున్నది కనుక మనకి లభించినప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం బ్లెస్డ్ అనుకుంటాం లేకపోతే మనం ఎక్కువగా మనకి ఎంత ఉంటే మన మనకున్నటువంటి ఆస్తులు కానీ పాస్తులు కానీ మనం వేరు వేసుకున్నటువంటి బట్టలు కానీ ఎంత రిచ్గా ఉంటే అంత రిచ్ రిచ్నెస్ అనేటువంటిది బ్లెస్సింగ్ అనమాట రైట్ దట్స్ వాట్ బ్లెస్సింగ్ ఇస్ కానీ యేసు ప్రభు కొండ మీద ప్రసంగాన్ని గనక మనం జాగ్రత్తగా చూస్తే ఈ ని కనుక చూస్తే ఖచ్చితంగా తలకిందులు అయిపోయేటువంటి తలకిందులు అయిపోతాయి ఇవన్నీ కూడా గాంధీ మహాత్ములు అక్టోబర్ నాలుగో తారీఖున మనం అక్టోబర్ రెండో తారీఖున క్షమించండి అక్టోబర్ రెండో తారీఖున మనం సో వి సెలబ్రేటెడ్ కదా సో వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఇంపాక్టెడ్ హిజ్ లైఫ్ ఆయన మాట్లాడినటువంటి ఆయన ప్రస్తావించినటువంటిది ఏంటంటే కొండ మీద ప్రసంగం గురించి ఎందుకంటే నిప్పు లాంటి మాటలు ఇవన్నీ కూడా ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే ఇది ప్రపంచానికి యాక్చువల్గా ఇంకొక వైపు ఇది కాదు నీతంటే ఇది కాదు ఆశీర్వాదం అంటే ఇది ఆశీర్వాదం అంటే అని చెప్పేటువంటి మెసేజ్ ఇది ఇక్కడ నీకు ఆశీర్వాదం ఏం కనిపించిందయో తెలుగులో మాకు ధన్యతని కనిపిస్తుంది ఇంగ్లీష్లో తర్వాత బ్లస్డ్ అని అనిపిస్తుంది అంటే యాక్చువల్గా మకారియోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది గ్రీక్ గ్రీక్లో ఎందుకు అంటే కొత్త నిబంధన గ్రంథం లో రాయబడింది కాబట్టి మకారియోస్ అంటే ఏంటంటే సుప్రీం బ్లస్డ్నెస్ అంటే ఏంటంటే మామూలు అట్లాంటి ఎట్లాంటి ఆశీర్వాదం కాదండోయ్ ఇది అత్యధికమైనటువంటి ఆశీర్వాదం దీనికంటే ఇంక ఆశీర్వాదం అనేది ఇంక ఉండటానికి లేదు అట్లాంటి ఆశీర్వాదం అనేటువంటిది అంటే ద వెరీ ఫౌండేషనల్ బ్లెస్సింగ్ అట్ ద సేమ్ టైం ద అట్మోస్ట్ బ్లెస్సింగ్ ఈ రెండిటిని గనక ఒక పదంలో గనక మనం పెట్టాలంటే అంటే ఆశీర్వాదానికి ఉండాల్సినటువంటి అసలు సిసలైనటువంటి లక్షణం కనీస లక్షణం ఏంటి అనేటువంటిది ఒకటి పెట్టుకుని ఒక మూల ఆ తర్వాత అసలు నిజమైనటువంటి ఆశీర్వాదం గొప్పగా ఆశీర్వదించబడటం అంటే ఏంటి అత్యధికంగా ఆశీర్వదించబడటం అంటే ఏంటి అనేటువంటిది గనక ఇది ఇంకొక ఇంకొక చేత్తో పట్టుకుంటే ఈ రెండింటినీ కనుక మనం కలిపి ఒక క్యాప్సిల్లో పెడితే గనక ఆ క్యాప్సిల్ కి ఏం పదం పెడతామంటే మకారియోస్ అంటే సుప్రీం బ్లెస్సెడ్నెస్ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా అత్యధికంగా ఆశీర్వదించబట్టం అంటే ఏంటో తెలుసా అని ఈ కొండ మీద ప్రసంగంలో తీసుకెళ్తున్నారు ఆయన మరి చూద్దామా ఏంటి అనేటువంటిది మనకున్నటువంటి సమయంలో ఉన్నటువంటి అన్ని ధన్యతల్ని మనం చదవటానికి సమయం లేకపోవచ్చు మనకి ఈ ధన్యత అనే ధన్యత అనేటువంటిది అది ట్రాన్స్లేట్ చేసినటువంటి టైంలో ధన్యత అనేటువంటి మాటకి చాలా విలువ విలువ ఉండొచ్చు తెలుగులోకి దాన్ని తర్జుమా చేసేటువంటి సమయంలో కానీ ఈ రోజులో ధన్యత అనేటువంటిది భ్రష్ పట్టించారు కాబట్టి మరి దీన్ని చాలా జాగ్రత్తగా దీనిలో ఉన్నటువంటి ఇంటెన్సిటీని సిగ్నిఫికెన్స్ని అర్థం చేసుకోవటానికి మకారియోస్కి అర్థం చేసుకోవటానికి అత్యధికమైనటువంటి అత్యధికమైనటువంటి ఆశీర్వాదం అంటే ఏంటి అంటే ఇది అనే అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం సో ఐ టు గివ్ యూ అ స్ట్రక్చర్ అంటే దీన్ని అర్థం చేసుకోవటానికి ఈ ధన్యతలను అర్థం చేసుకోవటానికి ఒక ఫ్రేమ్ వర్క్ని ఇస్తాను ఏంటంటే ఇది ఫ్రేమ్ వర్క్ ప్రకారం మనం వెళ్తే ధన్యతలను అర్థం చేసుకోవడం చాలా అయిపోతుంది మనకి వెళ్లే ముందు ఇంకొక మాట చెప్తాను ఎందుకంటే ఆ వీటిని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నటువంటి రోజులు కదా ఇవి హైదరాబాద్ లో ఒక పెద్ద ప్రీచర్ ఒక మాట అన్నాడు ఏంటంటే ఈ కొండ మీద ప్రసంగం మనకు వర్తించదండి అనేసాడు పుసుకున ఎందుకు అంటేట ఆత్మ ఇవ్వకముందు ఆ ఇచ్చారు కాబట్టి దీన్ని కొండ మీద ప్రసంగాన్ని ఆత్మ ఆ శరీర అపోస్తుల కార్యాల్లో కదా పరిశుద్ధాత్మ పెంతకోసం రోజున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి ఆ ఆత్మ రాకముందు ఇచ్చినటువంటిది కాబట్టి యేసు ప్రభు కొండ మీద ప్రసంగం మనకు వర్తించదనేశాడు ఆయన ఇది దొంగ బోధ దరిద్ర బోధ ఇది కొండ మీద ప్రసంగం దీన్ని మనం ఆలోచించేటప్పుడు కొండ మీద ప్రసంగం మన స్వశక్తితో మనం ఎవరన్నా నెరవేర్చడానికి ప్రయత్నించామంటే మనం పప్పులో కాలేసినట్టే ఎందుకంటే దీనికి ఉన్నటువంటి స్టాండర్డ్ ఎట్లాంటిది అంటే ఇది కేవలం దేవుడు 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 చేత రక్షించబడినటువంటి వ్యక్తులు మాత్రమే ఇందులో ఉన్నటువంటి ఫ్యూచర్ ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ని ప్రదర్శించగలరు అంటే రక్షించబడినటువంటి వాళ్ళు మాత్రమే ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ని ప్రదర్శించగలరు నేను మళ్ళీ ఇంకొంచెం క్వాలిఫై చేస్తున్నాను వినండి ఒకసారి ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి మాటతో విన్నామంటే మళ్ళీ మనం కంగారు పడిపోతాం మరి రక్షించబడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ప్రదర్శించట్లేదు కదా ఇట్లాంటి జీవిత శైలులు ఉన్నాయో వాళ్ళకి అంటే ఉండవు కానీ ఏంటి నేను చెప్తున్నానంటే రక్షించబడినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ట్రెజెక్టరీ ఎట్లా ఉంటుందంటే అంటే వాళ్ళ వాళ్ళ యొక్క విలువలు ఎట్లా ఉంటాయి వాళ్ళ యొక్క ఆశలు ఎట్లా ఉంటాయి వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పేటువంటిది ఈ కొండ మీద ప్రసంగం రక్షించబడినటువంటి వ్యక్తి రక్షించబడ్డాను అనుకున్నటువంటి వ్యక్తి లేకపోతే రక్షించబడ్డాడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తికి ఈ వ్యక్తులకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపించేదే కొండ మీద ప్రసంగం మళ్ళీ చెప్తున్నాను వినండి రక్ష నిజంగా రక్షించబడినటువంటి వ్యక్తి నేను రక్షించబడ్డానని భ్రమపడుతున్నటువంటి వ్యక్తికి లేకపోతే రక్షించబడ్డాడు అని అందరి చేత కొనియాడబడుతున్నటువంటి వ్యక్తికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చక్కగా చూపించేది ఏంటంటే అసలైనటువంటి రారాజుకి తర్వాత నక్కబావకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూపించేటువంటి వర్షమే కొండ మీద ప్రసంగం ఇవి వెళ్దాం మొట్టమొదటి మాట మూడవ వచనాన్ని గనక మనం జాగ్రత్తగా చదివితే ఆత్మ విషయమై ధీనులైనటువంటి వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది చాలా సార్లు చదువుంటాం మెమరీ వర్స్ కూడా మనం దీన్ని కంఠస్థ పెట్టుంటాం బట్టి కొట్టుంటాము తర్వాత నేను ఒక లూథరన్ చర్చ్లో యూత్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను ఇండియాలో ఉన్నప్పుడు చాలా కాలం క్రితం నేను యంగ్గా ఉన్నప్పుడు సో అక్కడ ప్రైజులు కొట్టేవాళ్ళు చాలా మంది ఎక్కువ ఎవరు ఎక్కువ ఎన్ని ఎన్ని ఎక్కువగా అంటే ఇది మొత్తం కనుక చెప్పగలిగితే కంటిస్థ పొల్లు పోకుండా గనక చెప్పగలిగితే ప్రైజ్ వస్తుంది మంచిది వాక్యాన్ని మనం కంటిస్థ పెట్టాలి కానీ దీనికి అర్థం ఏంటి అసలు ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యుల పరలోక రాజ్యం వారిదా అంటే ఏంటి అసలు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చిబడతారు దుఃఖపడతాం అంటే క్రైస్తవులు ఎప్పుడు చూసినా సరే ఏడుపు కొట్టు మొహం కలిగి ఉంటారా సాత్వికులు ధన్యుల వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారా సాత్వికులు అంటే ఏంటి అసలు అసలు ధన్యులంటే ఏంటి అసలు ధన్యత అంటే ఏంటి అసలు నీతి కొరకు ఆకలి దప్పులు గారు వాళ్ళ ధన్యులు వారు తృప్తిపరచబడతారా ఎప్పుడు కనికరం కలిగినటువంటి వాళ్ళు ధన్యులు వారు కనికరం పొందుతారా హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుణ్ణి చూస్తారా సమాధానం పరిచేటువంటి వాళ్ళు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడతారా నీతి నిమిత్తం హింసించబడుతున్నటువంటి వారి ధన్యులు పరలోక రాజ్యం వారిదా పరలోక రాజ్యం వారిదని మూడో వచనంలో చెప్పారు కదా ఆత్మవిష్యమీలైనటువంటి వారి వారి ధన్యులని అసలైన దుఃఖపడేటువంటి వారి ధన్యులని చెప్పేట చెప్పేది ఏంటండి పిచ్చిబోదా తప్పితే ఇది దుఃఖపడేటువంటి వారి ధన్యులు ఏంటి ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉంటే అది అది నిజమైనటువంటి ధన్యత అనుకుంటుంది ఇక్కడ ఏంటి దుఃఖపడేటువంటి వారి ధన్యులు అంటున్నా అంటున్నారు దీన్ని అర్థం చేసుకోవటానికి మనకి ఐ థింక్ వి నీడ్ లిటిల్ బెటర్ ఫ్రేమ్ వర్క్ దేర్ విషయమై దీనులైనటువంటి వారు అని తెలుగులో వ్రాయబడింది ఇది ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే బ్లస్డ్ ఆర్ ద ఫోర్ ఇన్ స్పిరిట్ నాకు ఎందుకో తెలుగులో ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు అనేటువంటిది ఇంకొంచెం క్లారిటీతో ట్రాన్స్లేట్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే దీన్ని కనుక ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేస్తే ఆత్మ విషయమై కటిక దరిద్రులు ధన్యులు అని ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అంటే ఎందుకంటే అందులో ఉన్నటువంటి పంచ్ అందులో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ని ఇది ప్రతిబింబిస్తుందేమో అనిపిస్తుంది నాకు ఆత్మ విషయమై కటిక దరిద్రులు నన్ను నన్ను క్షమించండి నాది ఐమ్ లాంగ్వేజ్ పర్సన్ భాషలకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే పరలోక భాషలు కాకపోయినప్పటికీ కూడా ఈ లోక భాషలకు సంబంధించినటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఈ లాంగ్వేజెస్ని చదివేటప్పుడు అర్థం అవుతూ ఉంటాయి అనమాట అంటే ఓ ఈ మాటకి అర్థం ఇది అనమాట ఈ మాటకి ఇది అర్థం అనమాట సో అందుకని మీకు ఒరిజినల్ లాంగ్వేజెస్లో ఉన్న దానికి క్లోజెస్ట్ ట్రాన్స్లేషన్కి తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతున్నాను నేను ఈ ఈ టీచింగ్లో కటిక దరిద్రం కలిగినటువంటి వాళ్ళు హీబ్రూలో అంటే పాత నిబంధన గ్రంథంలో గనుక మనం చూసినప్పుడు అన్న అనేటువంటి మాట ఉంటుంది ఏంటంటే కటిక దరిద్రం అనమాట అంటే అన్నీ కోల్పోయిక కట్టుకోవటానికి గోచి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు చూస్తారా అంటే తినటానికి కూడు కానీ లేకపోతే ఉండటానికి ఇల్లు కానీ కట్టుకోవటానికి బట్ట కానీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూస్తారా వాళ్ళని పాత నిబంధన గ్రంథంలో ఏం చేస్తారంటే అనా అని పిలవటం జరిగింది అంటే దీస్ ఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ దరిద్రం దరిద్రులు అనేటువంటి మాట ఇలాంటి వాళ్ళని పాత నిబంధన గ్రంథం ఏం చెప్తుందంటే వీళ్ళు ఆ ఇజ్రాయలీలు ఆ వీళ్ళు దేవ వీళ్ళు దేవుడి యొక్క దయాదాక్షిణ్యాల మీద బతుకుతారు వాళ్ళు ఎందుకంటే ఇజ్రాయలీలకి ఎవరికైతే ల్యాండ్ ఉందో అంటే దేవుడు ఎవరికైతే వాళ్ళకి భూభాగాలను ఇచ్చారు వాళ్ళు సాగు చేసుకుంటారు అందులో అందులో దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన దాన్ని బట్టి వాళ్ళు సాగు చేసుకున్న దాన్ని బట్టి పండిన దాన్ని బట్టి చక్కగా తింటారు తర్వాత టెంపుల్లో ఇచ్చుకుంటారు అక్కడ ఉన్నటువంటి మందిరంలో ఇస్తారు అన్ని అన్నీ అయిపోతాయి కానీ వీళ్ళ పరిస్థితి ఏమిటి ఏన్షియెంట్ డేస్లో అంటే ప్రాచీనమైనటువంటి ప్రదేశాల్లో సమయాల్లో మనకి కేవలం వ్యవసాయం కానీ లేకపోతే జంతువుల్ని పెంచుకోవటం కానీ వీటిని వీటి మీదే కదా మెయిన్ మెయిన్ ఎకానమీ అంతా డెవలప్ అయ్యేది సో ఇవి రెండు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి యొక్క మందిరంలో దొరికేటువంటి దాని గురించి చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు మనం దాన్ని రెప్లికా కూడా మనం ఇండియన్ ఇండియన్ టెంపుల్స్ ముందు చూస్తాం ఈవెన్ చర్చిల ముందు కూడా సండే రోజు మనం కనిపిస్తుంటుంది ఏంటంటే సో సర్వీస్ అయిపోయేటప్పటికి అసలు మన వాళ్ళు లేటుగా వెళ్తారు ఎవరు అంటే నిజంగా దేవుడిని ఆరాధించడానికి వెళ్ళేటువంటి వాళ్ళు గా వెళ్తారు కానీ కానీ అడుకోవడానికి అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రం ముందుగానే వెళ్ళి వాళ్ళ ప్లేస్లన్నీ జాగ్రత్తగా పెట్టుకుని చూసుకొని ఉంటారు వాళ్ళు కటిక దరిద్రమైనటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ ప్లేస్ పోయిందంటే ఇప్పుడు గుడిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మొట్టమొదటి ప్లేస్ దొరికిందంటే వాళ్ళకి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ డబ్బులు రావడానికి అంటే ఫస్ట్ డబ్బులు రావటానికి కదా సో అందుకని ఏంటంటే ఫస్ట్ ప్లేస్ కోసం వాళ్ళు ఎంతగానో ఫైట్ చేస్తారు సో ముందుగానే వచ్చేసి అక్కడ కూర్చోవటం అని చేస్తుంటారు ఎందుకంటే ఆ రోజు ఆ రోజు నిజంగా ముష్టి పడితే గానీ వాళ్ళకి గడుస్తూ గడవటం అనేటువంటిది జరగదు నేను ఈ కఠినమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నాను ఎందుకు ఉపయోగిస్తున్నానో నేను తర్వాత చెప్తాను ఈ విషయాన్ని ముష్టి దరిద్రం తర్వాత కటిక దరిద్రం ఇట్లాంటి పదాలన్నీ కావాలని కావాలని ఉపయోగిస్తున్నాను నేను అంటే ఒక ముష్టి ముష్టి ఎత్తుకునేటువంటి ఒక వ్యక్తి యొక్క షూస్ లో ఆలోచించాలి ఈ వచనాన్ని మనం ఎందుకంటే మనకంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇలాంటి వచనాలన్నీ కూడా ఆత్మ విషయమై కటిక దరిద్రం కలిగినటువంటి వాళ్ళు ధన్యులు అనేటువంటి మాట వాళ్ళు విన్నారంటే ఈజీగా అటాచ్ అయిపోతారు ఎందుకంటే ఆ రోజు ఎవరు ధర్మం చేయకపోతే వాళ్ళకి పొట్ట గడవటం అనేటువంటిది లేదు పస్తే ఇక ఛాన్సే లేదు కొన్ని కొన్నిసార్లు ఏం అనిపిస్తుందంటే ఇండియాలో ఉన్నటువంటి టైంలో నేను చూసినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఈవెన్ చెత్తలో పడినటువంటి దాన్ని మనం కుళ్ళిపోయిందని చెప్పేసి అరటిపండు తీసేసి మనం బయటపడేస్తాం తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే ఆకలి తట్టుకోలేక ఆ చెత్త కుప్పలోకి దిగి ఆ అరటిపండు కుళ్ళిపోయినటువంటి అరటిపండు దొరికినా సరే దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా పైపై దులుపుకొని తినేస్తారు ఎందుకు అంటే డెస్పరేషన్ క్షుద్బాధ ఆకలి బాధ తట్టుకోలేకపోవటం తట్టుకోలేక దొరికింది తినేయటం ఆ డెస్పిరేషన్ అది ఆత్మ విషయమై కటిక దరిద్రులు ధన్యులు అంటే ఏంటంటే దేవుణ్ణి దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉండాలో తెలుసా యాటిట్యూడ్ దట్ దే దట్ ద నీ టు హ్యావ్ ఇట్స్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ గాడ్ లాస్ట్ టైం నేను చెప్పాను నీతిమంతుడు ఒక్కడునూ లేడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం ఎహజ్కెల్ గ్రంథాన్ని ముప్పై ఆరో అధ్యాయం కోసం చదివే మనం యోహన్స్ వార్త మూడవ అధ్యాయాన్ని మనం ప్రస్తావిస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళాం వెనక్కి వెళ్ళి చూసాం కదా నిజంగా దేవుని రాజ్యానికి అంటే యూదులందరూ కూడా మొట్టమొదటి శతాబ్దంలో దేవుడు వస్తాడు మమ్మల్ని ఏలుకుంటాడు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు ఆయన యొక్క నీతిని స్థాపిస్తాడు అని వెతుకుతున్నారు వాళ్ళు దేవుడు వచ్చి ఆయన యొక్క ఆయన యొక్క అధికారాన్ని ఆయన యొక్క ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎదురు చూస్తున్నారు దాన్నే వాళ్ళు దేవుని రాజ్యం అన్నారు మల్హూత్ అనేటువంటి అరమేక్లో పదం అనమాట సో వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇలా గనక వెయిట్ చేసేటువంటి వాళ్ళు దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా ఎవరు పడితే ఏ యూదుడు పడితే జస్ట్ బికాస్ నువ్వు యూదుడ్ అయినంత మాత్రాన దేవుని రాజ్యం రాగానే యాక్చువల్గా నీకు ఆల్రెడీ వీజా అనుకోవాక మనం లాస్ట్ టైం చూసాం కదా నికోదేము ఇజ్రాయెల్ మొత్తానికి బోధకుడు దేవుని రాజ్యం రాగానే మొట్టమొదటిసారి అనుకున్నాడు ఫస్ట్ వెళ్లేదు ఎవరు నేనే కదా ఎందుకంటే దాని గురించి బోధించే వ్యక్తి నేనే కాబట్టి కానీ యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే నికోదేము అది కాదు అది కాదు అది కాదు యాక్చువల్గా ఈయన మళ్ళీ చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో నిజంగా దేవుని రాజ్యం దేవుడు తన ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినప్పుడు తన అధికారాన్ని దేవుడు స్థాపించడానికి వచ్చినప్పుడు ఆ నిజంగా ఆ అధికారానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా నువ్వు అయితే నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉంటావు తెలుసా కటిక దరిద్రుడిగా ఉంటావు ఆత్మ విషయమై కటిక దరిద్రం అంటే ఏంటంటే దేవుడు తప్పితే నాకు వేరే దేవుడు నాకు ముష్టి వేస్తే గాని దేవుడు నాకు ముష్టి వేస్తే గాని నాకు వేరే ఛాన్స్ లేదు దేవుడు నాకు ముష్టి వేస్తే గాని నేను దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళది దేవుని రాజ్యం అంటే పరిసయుడు వెళ్ళాడు శుంకర్ వెళ్ళాడు ప్రార్థన చేయటానికి పరిసయుడు ఏం చెప్పాడంటే రొమ్ము విరుచుకున్నాడు యాభై యాభై ఆరు ఇంచుల ఛాతి చూపిస్తున్నాడు చూపించి ఏమంటున్నాడు అంటే నేను వాడిలాగా లేను నేను వాళ్ళలాగలేను నేను తోపుని నేను పిస్తాని అనుకున్నాడు శంకర్ ఏమన్నాడు తల పైకెక్క తల పైకెత్తాలంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది నాకు తల పైకెత్తాలంటే ధైర్యం కూడా చాలేదు ఎందుకంటే నీ యొక్క నీతితో పోల్చుకున్నప్పుడు నేను ఎలాంటి వాడిని అని చూస్తున్నప్పుడు నాకు నా నాకు అవ్వను కూడా అవ్వట్లేదు కానీ నువ్వు లేకుండా బ్రతకటం అనేటువంటిది కష్టం అలాని నీవైపు కన్నెత్తి అంటే అది కూడా సాధ్యం కాదు అందుకని రొమ్ములు బాదుకుంటూ పాశ్చాత్తాపడుతున్నాడు ముష్టి దేవుడు దేవుడు వేసేటువంటి ముష్టి కోసం వెయిట్ చేస్తున్నాడు ఇలాంటి యాటిట్యూడే మనం చూస్తాం తప్పిపోయినటువంటి కుమారుడి కథలో ఉన్నంత కాలం అను వెలగలేదు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో పందులు తినేటువంటి పొట్టును తింటున్నాడు చూసారా కటిక దరిద్రని అనుభవిస్తున్నాడు అక్కడ అప్పుడు అనుకున్నాడండి ఒక మాట ఏమనుకున్నాడంటే నా తండ్రి దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో మళ్ళీ ఇంట్లో ఉండడానికి నాకు అర్హత లేదు ఎటు తిరిగి అర్హత లేదు నేను కటిక దరిద్రుడి నేను ముష్టివాడిని నేను అడుకు తినేవాడిని నేను ఏం చేస్తానంటే కనీసం పనివాళ్ళలో ఒక మా మా తండ్రి దగ్గర పనిచేసేటువంటి పనివాళ్ళలో ఏదన్నా నన్ను ఏమైనా పెట్టుకుంటాడేమో అడుగుతాను మా తండ్రి వేసేటువంటి ముష్టి కోసం నేను వెళ్తాను దేవుని రాజ్యం వెళ్ళదు కింగ్డమ్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు దెమ్ నిజంగా రక్షణ పొందినటువంటి వ్యక్తి రక్షణ పొందినటువంటి ఏ వ్యక్తి అయినా సరే గుండె మీద చేసుకుంటే వాళ్ళకి తెలిసేది ఏమిటంటే నేను పలానా కుటుంబంలో పుట్టినందుకు దేవుడు నాకు రక్షణ ఇచ్చింది నేను అంత మంచివాడిని కాబట్టి దేవుడు రక్షణ ఇచ్చింది కొన్ని కొన్నిసార్లు సాక్ష్యాలు చెప్పేటప్పుడు సాక్ష్యాల్లో కూడా వీళ్ళు చేసేటువంటి దరిద్ర పనులు కూడా అంత గొప్పగా చెప్పుకుంటారు నేను ఎలాంటి వాడినో తెలుసా నేను ఇంత వాడిని అంత వాడిని ఇంతవాడిని అంత వాడిని అంటే దరిద్రంలో కూడా అంత అంత గొప్ప గొప్పవాడిని అని చెప్పుకునేటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా కటిక దరిద్రం ఆత్మ విషయంలో కటిక దరిద్రం దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు నిజంగా దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా వాళ్ళ యొక్క జీవన శైలి ఎట్లా ఉంటుందో తెలుసా ప్రతి దినం కూడా దేవా ఐ క్యాంట్ లివ్ విదౌట్ యు గాట్ నువ్వు లేకపోతే నేను ఉండలేను అలానే నీ వైపు నేను కళ్ళెత్తి చూడలేను నీ కృపను బట్టి మాత్రమే అంగీకరించబడినటువంటి వాడిని నీ కుటుంబంలో నువ్వు యేసు ప్రభు ద్వారా చేర్చుకున్నావు చూసావా ఎంత గొప్ప కృతజ్ఞత అంటే అది ఎందుకంటే నాలాంటి వాడికి పనివాడిగా ముష్టి ముష్ అంటే ముష్టి తీసుకుందాం అనుకుని వెళ్ళినటువంటి వాడికి పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి క్రాఫ్ట్ చేసి స్నానం చేయించి నువ్వు నా కొడుకు అన్న చూసావా అది కృతజ్ఞత అంటే అది చూపించటం కృతజ్ఞత అంటే సో ఇక్కడ నిజమైనటువంటి ధాన్యత ఏంటో తెలుసా ఆత్మ విషయంగా విషయమై దీనత్వం కలిగి ఉంటాం కాదు నిజమైనటువంటి ధన్యత దేవుని రాజ్యం ఎవరిదో వాళ్ళది అది దేవుని రాజ్యం సొంతం అవటం అది నిజమైనటువంటి ధన్యత ఇది గ్రమాటికల్ ఫామ్ కొంచెం అంటే వ్యాకరణంగా చూస్తున్నప్పుడు కొంచెం కష్టమైనటువంటి ఫామ్ దీన్ని అర్థం చేసుకోవటం ఎందుకంటే గ్రీక్ ఒక విచిత్రమైనటువంటి లాంగ్వేజ్ మనకు అర్థం కావటానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను ఒక ఉదాహరణ తీసుకొని చెప్తాను పరీక్షలు అయిపోయినాయి పరీక్షలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేటువంటి రోజు రిజల్ట్స్ వచ్చే రోజున పార్టీ చేసుకున్నటువంటి వాడు ధన్యుడు రా ఎందుకంటే వాడు పాస్ అయ్యి ఉంటాడు అన్నా అనుకోండి అంటే పార్టీ చేసుకోవటం నిజమైనటువంటి ధన్యత పాస్ అవటమా నిజమైనటువంటి ధన్యత పాస్ అవటం పాస్ అవటం కాబట్టి పాస్ అయినటువంటి వాళ్ళు పార్టీ చేసుకుంటారు అనేటువంటి అనేటువంటి అజంప్షన్ ఉంది కాబట్టి మనం పార్టీ చేసుకోవటం అనేటువంటిది ధన్యతలా చూపిస్తున్నాం కానీ నిజమైనటువంటి ధన్యత ఏంటి పాస్ అవటం అనేటువంటిది ఇక్కడ కూడా అదే నిజమైనటువంటి ధన్యత ఏంటంటే దేవుని రాజ్యం ఎవరిదో వాళ్ళది నిజమైన అది దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి ధన్యత అది అయితే వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలుసా దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు చూసారా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవన శైలిని కనుక మనం చూసామంటే వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా వాళ్ళు గుర్తుపట్టడం ఎట్లాగో తెలుసా గుర్తుపడటం ఎట్లాగంటే వాళ్ళు దీనత్వం కలిగి ఉంటారు కఠిన దరిద్రాన్ని కలిగి ఉంటారు వాళ్ళు సో పాస్ అవుట్ అనేటువంటిది నిజమైనటువంటి ధన్యత కానీ పాస్ అయ్యే పాస్ అయినటువంటి వాడు రిజల్ట్స్ వచ్చిన రోజున ఎట్లా కనిపిస్తాడో తెలుసా పార్టీ చేసుకుంటూ కనిపిస్తాడు మనకి కాబట్టి పార్టీ చేసుకునేటువంటి వాడు ధన్యుడు ఎందుకంటే ఆ వాడు పాస్ అయ్యాడు కాబట్టి అంటాం సో ధన్యతలు కూడా అట్లా అర్థం చేసుకోవాలి అంటే ఒకవేళ ఆ విధంగా గనక అర్థం చేసుకుంటే దాన్ని మనం కొంచెం దాన్ని జాగ్రత్తగా చదవటం మొదలు పెడితే ఏంటంటే నిజమైనటువంటి ధన్యత ఏంటో తెలుసా పరలోక రాజ్యం ఎవరిదో పరలోక రాజ్యం వాళ్ళు సొంతం చేసుకుంటారు చూసారు అది నిజమైనటువంటి ధన్యత సరే నాలుగో దాంట్లో నిజమైనటువంటి ధన్యత ఏంటో తెలుసా మరి ఓదార్చబట్టం అనేటువంటి ధన్యత అంటే ఎవరు ఓదారుస్తారు ఇక్కడ దేవుడు ఓదార్స్తాడు అని సో దేవుని చేత ఓదార్చబడేటువంటి వాళ్ళు నిజమైనటువంటి ధన్యులు కానీ వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటారో తెలుసా దేవుని చేత ఓదార్చబడేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా ఇప్పుడు గనక చూడాలంటే వాళ్ళని వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు దేని విషయం మనం చూద్దాం అలాగే నెక్స్ట్ వచనాన్ని గనక మనం వెళ్తే ఐదవ వచనంలో ఆ నిజమైనటువంటి ధన్యత ఏంటో తెలుసా భూలోకాన్ని స్వతంత్రించుకోవటం అనేటువంటిది నిజమైనటువంటి ధన్యత అలా స్వతంత్రించుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటారో తెలుసా వాళ్ళు ఇప్పుడు సాత్వికులుగా ఉంటారు వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలో తెలుసా వాళ్ళని గుర్తుపట్టడం ఎట్లాగంటే వాళ్ళు సాత్వికులు అదే విధంగా మనం నెక్స్ట్ చూసాం కదా ఆరో వచనాన్ని ఆరో వచనాన్ని నేను ఇప్పటిదాకా చెప్పిన విధంగా ఎవరైనా చెప్పగలరా ఒకసారి నిజమైనటువంటి ధన్యత ఏంటో ఆరో వచనంలో తృప్తిపరచుకోవటం అనేది ధన్యత అవును వాళ్ళని ఎట్లా గుర్తుపడతాం వాళ్ళ వాళ్ళ యొక్క జీవనశైలి ఎట్లా ఉంటుంది ఇప్పుడు నీతి కొరకు ఆకలి గప్పులు కలిగి ఉంటారు అది సంగతి అక్కడ సో దిస్ ఈస్ హౌ వి టు అండర్స్టాండ్ ద ద బియాటిట్యూడ్స్ 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 అనే పదం ఎందుకు వచ్చిందంటే లాటిన్ లో బియాటస్ అనేటువంటిది అంటే సుప్రీం బ్లెస్సింగ్ అనేటువంటి పదానికి అర్థం అనేటువంటి పదాన్ని లాటిన్ లో బియాటస్ అన్నారు కాబట్టి సో అందులోంచి ఇంగ్లీష్ లోకి మనకి దొరినటువంటి పదం బియాటిట్యూడ్ అనేటువంటిది సో ఎనీవే అంటే మనం సుప్రీం బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సుప్రీం బ్లెస్సింగ్ ఏంటంటే చక్కగా బంగారు కలిగినటువంటి చీర కట్టుకోవటం కాదు లేకపోతే చాలా ఖరీదైనటువంటి వ్యాన్హుజన్ బట్టలు కానీ లేకపోతే మెర్సిడస్ బెంజ్ కార్ని తోలటం కాదు నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క అధికారం మన సొంతం అవుతుందని చూసారా దేవుని యొక్క అధికారంలోకి మనం వస్తాం చూసారా దేవుని రాజ్యం అన్న దాన్ని బాస్లేయ ఆనో అని అనేటువంటి మాట మాట అంటే దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం అని మాట్లాడటం జరిగింది మా అత్త గారు ఇక్కడ సో దాట్స్ వాట్ వి దట్స్ వాట్ వి థింక్ అబౌట్ రైట్ సో రెండో దానికి వద్దాం ఇంకా సో ఆత్మవిషయమై కటిక దరిద్రం కలిగినటువంటి వాళ్ళు ధన్యులు పరలోక రాజ్యం అనేది కదా నాలుగో వచనానికి వస్తే నిజమైనటువంటి ధన్యత ఓదార్చబడేటువంటి వాళ్ళు సో వాళ్ళు ఎట్లా ఉంటారంటే దుఃఖపడే దుఃఖపడుతూ ఉంటారు ఏ విషయంలో దుఃఖపడతారు ఏ విషయంలో పడతారు దుఃఖం వాళ్ళు అంటే క్రైస్తవులు అంటే ఏడుపుగొట్టు మొహం వేసుకుని వాళ్ళ ఎక్కడ చూసినా సరే ఏడ్చేవాళ్ళ దట్స్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇక్కడ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా మనం చూడాలి అంటే ఒకటి ఇండివిజువల్ లెవెల్లో ఇంకొకటి కార్పొరేట్ లెవెల్లో ఈ రెండు విషయాల్ని నేను ప్రస్తావిస్తాను ఇక్కడ నిజంగా ధన్యులు ఎవరు అంటే ఇక్కడ ఓదార్చబడేటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటారు అంటే దుఃఖపడతారు ఏ విషయంలో అంటే వ్యక్తిగతమైనటువంటి పాపం విషయంలో వ్యక్తిగతమైనటువంటి పాపం విషయంలో ఎప్పుడు కూడా సంతోషపడేటువంటి వాళ్ళు కాదు లేకపోతే గొప్ప గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు కాదు ఇప్పుడు ఆది కాండం నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం కదా లమేక్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు ఏమంటాడు సో రే కయ్యిను కయ్యి కొట్టినటువంటి వాళ్ళకి ఒకసారి చూద్దానండి అక్కడ తెలుగులో ఏముందో మరి ఐ రియలీ రైట్ టు రీడ్ వన్స్ చాలా యాప్ట్ వచ్చిన ఇక్కడ చదువుకోవడానికి మనకి నాలుగో క్వశ్చన్ నాలుగో అధ్యాయంలో అధికాండ నాలుగో అధ్యాయంలో ఆ ఇరవై వచనం ఏడు ఏమంటాడు ఇక్కడ ఇరవై మూడవ వచనం నుంచి గను చూస్తే ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినండి లెమెకు భార్యలారా నా మాట ఆలకించండి నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితుని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాన్ని చంపితని ఏడంతలు ప్రతిదండన కయ్యను కోసం అది కయ్యను చేసేది కానీ ఈయన చేస్తాడంట లమిక గారు డెబ్బై డెబ్బై ఏడు అంతలు అంటున్నాడు సెవెంటీ సెవెన్ టైమ్స్ ఏం చేస్తున్నాడంటే మొట్టమొదట రియల్లీ అంటే వాట ఈ వచనం నిజంగా చూస్తున్నప్పుడు ఏడుపు రావాల్సినటువంటి వచనం ఎందుకంటే చెప్తాను రెండు రెండు కారణాలు అక్కడ భార్యకి భర్తకి మధ్యలో ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో అంటే ఒక భార్యకి ఒక భర్త ఒక భర్తకి ఒక భార్య అది ఆది కాండంలో మనం చూసినటువంటిది కానీ ఒక జనాంగానికి ఒక దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా చూసుకుంటాం ఒకే దేవుడు కానీ అది మారిపోయింది మారిపోవటంతో అది మన ఎథికల్ లైఫ్స్ లో కూడా ప్రభావితం చేయటం మొదలుపెట్టింది అంటే మనిషి ఒక నిజమైనటువంటి దేవుడిని పక్కన పెట్టేసిన తర్వాత ఏది చూసినా దేవుడే మనిషికి అంటే ఇప్పుడు శంకరాచార్యులు కనుక చూసినప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే మొత్తం చూసిన తర్వాత దేవుడు ఎవరంటే నేను కూడా దేవుణ్ణే అనేటువంటి విషయానికి వచ్చినటువంటి సందర్భం అది కదా సో ఇప్పుడు మనకి అందుకనే ఆ నిజమైనటువంటి దేవుడిని పక్కన పెట్టేసిన తర్వాత అంతా మనకి ఆ వెతుకులాటే ఎక్కడ ఏది దేవుడు ఏది దేవుడు కాబట్టి మనకి ఏది తెలియదు కాబట్టి అంతా దేవుడే అనేటువంటి విషయానికి వస్తున్నప్పుడు అది ఎథికల్ లైఫ్ లోకి కుటుంబ వ్యవస్థలో కూడా అది అడుగు తర్వాత మల్టిపుల్ గాడ్స్ అండ్ మల్టిపుల్ వైఫ్స్ ఇక్కడ మొట్టమొదట బహుభార్య తత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు నాలుగో అధ్యాయంలో చూసారా ఇరవై మూడో వచ్చిన చూసారా ఒకసారి తన భార్యలతో తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు కదా సో ఇక్కడ ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ మనకి కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది ఆల్రెడీ ఆది కాండంలో దేవుడిని తృణీకరించారు దేవుడిని తృణీకరించిన తర్వాత నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి కాన్సిక్వెన్స్ కి వచ్చారు అక్కడికి అయిపోయిన తర్వాత బహుభార్యతత్వం ఇక్కడ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది ఆ తర్వాత సొసైటీలో కూడా ఎట్లా ప్ర ఎట్లా చేస్తాడంట ఇక్కడ లమ్మికు ఇప్పుడు ఏంటంటే మగతనం అంటారు కదా పల్నాటి పౌరుషం ఇక్కడ ఏంటి రాత్రి రాయలసీమ బిడ్డలాగా అనమాట ఇక్కడ ఆ ఇట్లా చేశాడు నేను ఏం చేస్తాను తెలుసా డెబ్బై ఏడు సార్ నాతో పెట్టుకుంటే చూపిస్తాను రా అసలు ఏంటనేది అనేది అంటే ఇది మొన్న ఒకరు ఒకళ్ళు ఒకళ్ళు చూపిస్తున్నారు ఏంటంటే నా ఇగో వైఫై లాగా నా చుట్టూ తిరుగుతుందంట అది ఒక గొప్పతనం అదేంటో మరి అంటే యుగో వైఫై లాగా తిరగటం అనేటువంటిది అదొక గొప్పతనం అది చెప్పేటువంటి వ్యక్తి ఒక హీరో మూవీకి చూస్తున్నారా అంటే ఎంత నికృష్టమైనటువంటి సంస్కృత చూస్తున్నారా చుట్టుపక్కల సో ఇది పరిస్థితి అనమాట అంటే ఒక పాపం చూ ఒక పాపాన్ని పట్టుకొని అరే నాకు గ్యాంగ్రీన్ అంటే తెలుసు కదా మీకు గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే కాళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి రైట్ సో కుళ్ళిపోతుంటాయి భయంకరంగా నాకు లాస్ట్ లాస్ట్ టైం ఇండియాలో ఉన్నప్పుడు ఒక ఆవిడ నీ హాస్పిటల్కి పంపించిన తర్వాత చెప్తున్నారు ఏంటంటే శాంతి గారి దగ్గరుండి సహాయం చేశారు ఆవిడకి సో ఏంటంటే బ్రెస్ట్ నుంచి పురుగులు బయటకు వచ్చేస్తున్నాయి చూసిన తర్వాత శాంతి గారు శాంతి సుధాకర్ గారు దగ్గరుండి ఆవిడకి హెల్ప్ చేసిన ఆవిడ మూడు నాలుగు సార్లు మూడు నాలుగు రోజులు అసలు భోజనం చేయలేకపోయారు ఆవిడ అంటే పాపం ఎలాంటిది అంటే అంతకంటే ఘోరమైనటువంటిది యాక్చువల్గా పాపం నికృష్టమైంది కానీ పాపాన్ని చూసి మనం అంత నికృష్టమైనటువంటి పాపాన్ని చూసి మనం గొప్పాలు గొప్పలు కొట్టుకుంటాం చూసారా గొప్పలు చెప్పుకుంటాం చూసారా అది కరెక్ట్ కాదు నిజమైనటువంటి దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి రక్షించబడినటువంటి వ్యక్తి దే దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క జీవన శైలి ఏంటంటే దుఃఖపడతాడు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి పాపపు జీవితాన్ని చూసి సంతోషించడు ఎప్పుడు కూడా దాన్ని కప్పిపొచ్చడు ఎప్పుడు కూడా కానీ ఏం చేస్తారంటే దుఃఖపడతాడు ఏమవుతారు దుఃఖపడేటువంటి వాళ్ళు ధన్యులు ఎందుకు వ్యక్తిగతమైనటువంటి పాపం విషయంలో దుఃఖపడటం అనేటువంటిది వాళ్ళు ఓదార్చబడతారు క్షమించబడతారు అందుకనే కీర్తనకారుడు ఒక మాట అంటాడు ఏంటంటే ఇంగ్లీష్లో బ్లస్డ్ ఆర్ ద పీపుల్ హూ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ ద వాట్ వాళ్ళ పాపాలు క్షమించబడినటువంటి జనాంగం ఎవరైతే ఉన్నాళ్ళో దీస్ ఆర్ ద వీళ్ళు ధన్యులైనటువంటి వాళ్ళు ఈ వ్యక్తిగతమైనటువంటి పాపం గురించే కాదు కార్పొరేట్గా ఉన్నటువంటి పాపాన్ని గురించి కూడా దుఃఖపడటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎట్లాగో చెప్తాను చూడండి మీకు విలియం విల్బర్ ఫోర్స్ అనేటువంటి ఆయన గురించి మీకు తెలుసో తెలీదు నాకు తెలీదు ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే అమేజింగ్ గ్రేస్ అనేటువంటి ఒక మూవీ ఉంటుంది వీళ్ళేంటి సినిమాలు చూడమని చెప్తున్నాడు అనుకోవద్దు దయచేసి సో అమేజింగ్ గ్రేస్ అనేటువంటిది ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ వన్ ఐ రికమెండ్ యూ ఆల్ టు వాచ్ ఇది నిజంగా జరిగినటువంటిది విలియం వెల్బర్ ఫోర్స్ అనేటువంటి ఆయన బ్రిటిష్ పార్లమెంటేరియన్ సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆఫ్రికా దేశానికి ఇలాంటి దేశాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులను చూసిన తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు వీళ్ళు ఎందుకు పనికి వస్తారంటే వీళ్ళు వీళ్ళు మనుషులు కాదు వీళ్ళు జంతువులు లాంటి వాళ్ళు అనుకొని వీళ్ళని మనం ఏం అంటే వీళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకోవచ్చు అని చెప్పేసి అనుకునేవాళ్ళు వాళ్ళని చూసిన వెంటనే వీడు వీడిని వీడి నా స్కిన్ కలర్ వీడికి లేదు వీడి నాకంటే తక్కువ చేతి వాడు అనేటువంటిది ఆలోచించి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఆ కుటుంబంలో చక్కగా ఆఫ్రికాలో వాళ్ళ కుటుంబం చక్కటి కుటుంబం కూర్చొని పొలం పని చేసుకొని వచ్చి వాడు పిల్లలతో పాటు కుటుంబంతో కూర్చొని భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఆ కుటుంబ పెద్దని తీసుకొని వాడిని తీసుకొని పడవ ఎక్కించేవాళ్ళు అంటే షిప్ ఎక్కించేవాళ్ళు ఆ షిప్ ఎక్కించేటప్పుడు కూడా ఒకే షిప్ లో చాలా మందిని ఎక్కించాలి చాలా మందిని ఇరికించాలి కాబట్టి ఇలా చాలా మంది వెట్టి చాకరీ చేయించే వాళ్ళని ఇరికించాలి కాబట్టి వాళ్ళకి ప్రదేశం లేదు కాబట్టి ఒక చిన్న ప్రదేశంలో వాళ్ళని అటకాయించేటట్టు చేస్తారు అంటే వాళ్ళని చిన్న చిన్న ప్రదేశంలో పెడతారు అన్నమాట ఎందుకంటే వీడికి మనిషి కాదు కదా మనిషి మనుషులకి పెద్ద పెద్ద స్థలాలు అవసరం వీళ్ళు మనుషులు కాదు కాబట్టి వాళ్ళకి చిన్న ప్రదేశంలో జంతువులు పెట్టినట్టుగా పెట్టేయచ్చు సో అలా చాలా మంది పాపం అక్కడే వాళ్ళు మలమూత్రాలు కూడా అదే ప్రదేశంలో చేయటం తర్వాత పడవలో అంత దూరం ట్రావెల్ చేసే లోపల చాలా మంది వెళ్లే లోపల చచ్చిపోతారు ఇంగ్లాండ్ వెళ్లే లోపల చచ్చిపోయేవాళ్ళు వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళని మళ్ళీ మోసుకెళ్ళటం వేస్ట్ కదా అందుకనే సముద్రంలో తోసేసేవాళ్ళు వాళ్ళని ఊహించండి ఒకసారి చిన్న చిన్న పిల్లలు తండ్రిని తీసుకెళ్లిపోయారు ఏదో ఖండాన్ని ఈ ఖండం దాటించి ఇంకో ఖండానికి తీసుకెళ్ళిపోయారు ఎప్పుడు వస్తాయి మళ్ళీ తండ్రి ఎప్పటికి రాడు ఈ తండ్రి పిల్లల్ని ఎప్పటికీ చూసుకోలేడు మళ్ళీ ఎంత అమానుషమైనటువంటి చర్య చూశారు ఇది ఇది విల్బర్ ఫోర్స్ గారు చూశారు బ్రిటిష్ పార్లమెంటేరియన్ ఎన్ని సంవత్సరాలు దాని గురించి దుఃఖపడ్డాడో తెలుసా ఆయన ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రభు దగ్గర గోజాడాడు పని చేశాడు పార్లమెంట్లో చీ అని చిత్కారాలు విన్నాడు భయంకరంగా శారీరకంగా సిక్ అయిపోయాడు ఏంటంటే మనం చేస్తున్నటువంటి పని చూసిన తర్వాత ఎంత నికృష్టమైనటువంటి పని ఇది మనం దేశంగా మనం పాపం చేస్తున్నాం దేవుని దృష్టిలో అని చెప్పేసి ఆ దుఃఖపట్టం అనేటువంటిది ఆయనకి శరీరం మీద కూడా ఎఫెక్ట్ తీసుకొచ్చింది చచ్చిపోతాడేమో అన్నంత భయంకరమైనటువంటి దుఃఖానికి వెళ్ళిపోయాడు ఆయన విలియం విల్బర్ ఫోర్స్ గారు మీకు మీలో చాలా మందికి తెలుసో తెలియదు విలియం విల్బర్ ఫోర్స్ గారు ఇండియాలో సతీ సహగమనం అనేటువంటిది రూపుమాపటానికి కూడా బ్రిటిష్ భారతదేశంలో మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు విలియం కేరీ వీళ్ళందరితో కలిసి పనిచేసినప్పుడు విలియం కేరీ గారు యాక్చువల్గా విలియం విల్బర్ ఫోర్స్ బ్రిటిష్ పార్లమెంటేరియన్ ఆయన ఆయన ద్వారా కూడా పని జరిగించడం అనేటువంటిది జరిగింది అక్కడ సతీ రూపుమాపటంలో ఆయన విల్బర్ ఫోర్స్ గారి యొక్క హస్తం కూడా ఉంది అందులో ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇది నేను మనం చాలా సార్లు అనుకుంటాం కార్పొరేట్ సిన్ అనేటువంటిది మన దేశాలు చేస్తున్నటువంటిది సంఘాలు చేస్తున్నటువంటి పాపాలు ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా ఏముందిలే అనుకుని పక్కన పెట్టేయడానికి ప్రయత్నిస్తాం మేము రగ్ కిందకు నెట్టేయడానికి ప్రయత్నిస్తాం చాలామంది ఏమంటారంటే బ్రదర్స్ మనం మనం శ్రమలు అనుభవించే పర్సిక్యూషన్ అనుభవించేటువంటి సమయంలో మనం సంఘంలో ఉన్నటువంటి పాపాన్ని గురించి మాట్లాడకూడదు బ్రదర్ అంటారు తప్పు ఎందుకంటే శ్రమలు అసలు పర్సిక్యూషన్ ఎందుకు వస్తుందంటే అసలు మనం దేవుడు మాట మనం విన్నప్పుడు సంఘంలో ప్రక్షాళన జరిగినప్పుడు కనీసం దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సీరియల్ని కానీ లేకపోతే బబులోని వాళ్ళని తీసుకొచ్చి ఒరే నికృష్టులారా మీలో ఉన్నటువంటి నికృష్టాన్ని చూడండి అని చెప్పేసి మనల్ని నిద్రలో నుంచి లేపి ఒక జలకాయ కొట్టి మనం మనల్ని లేపి మరీ చూపిస్తున్నాడు మనలో ఉన్నటువంటి పాపాన్ని దాన్ని మనం దేవుడు అంత చూపించిన తర్వాత మనం యాక్చువల్ గా రగ్గు కిందకి ఎట్లా నెట్టేయగలం దుఃఖపడు వారు ధన్యులు దుఃఖపడేటువంటి వాళ్ళు ధన్యులు పాపాన్ని తీసుకొని ప్రగల్భాలు బలికేటువంటి వాళ్ళు కాదు ధన్యులు వైఫై లాగా ఈగో వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఆ ఈగోను చూసి నిజంగా మీసాలు మెలేసేటువంటి వాళ్ళు మా తాతలు తోపులు మేము మేము యాక్చువల్గా వాళ్ళకంటే ఎక్కువ తిన్నా మా పౌరుషం ఏంటో తెలుసా అని చూపిస్తారు చూసారా వీలు కాదు నిజంగా మేము మగతనం అంటే అది కాదు నిజంగా నిజమైనటువంటి మగతనాన్ని చూడాలంటే సెలువు మీద చూడాలి వేరే వాళ్ళ కోసం తను తప్పు చేయకపోయిన అప్పటికీ కూడా భారీ చావుని భయంకరమైనటువంటి చావుని సైతం కూడా తట్టుకొని ఆయన శిలువు మీద వేలాడాడు చూసారా అది నిజమైనటువంటి మగతనం అంటే నిజమైనటువంటి మగతనం దేవుడు చూపించేది పాపిష్ఠులు అయినప్పటికీ కూడా మనల్ని ఒక్క నిమిషంలో దేవుడు నాశనం చేయకుండా దీర్ఘ శాంతంతో ఓర్పుతో మనకి జీవ జీవాన్ని ఇస్తున్నాడు చూసారా ఆయన్ని ఎంత ఎంత తోలనాడినప్పటికీ క్రైస్తవులుగా మనం ఆయన రిఫ్లెక్ట్ చేయనప్పటికీ ప్రతిబింబించలేకపోయినప్పటికీ క్రైస్తవేతరులు అయినటువంటి వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా బురద జల్లుతున్నప్పటికీ అందరి పట్ల కూడా నిజంగా ఆయన లాంగ్ సఫరింగ్ చూపిస్తున్నట్టు చూసారా ఆయన ఆయన యొక్క దీర్ఘ శాంతాన్ని చూపిస్తున్నట్టు చూసారా అది నిజమైనటువంటి మగతనం అంటే దుఃఖపడేటువంటి వాళ్ళు ధాన్యులు వాళ్ళు ఓదార్చిపడతారు ఏ విషయంలో దుఃఖపడటం గురించి నేను చెప్పేశాను ఆల్రెడీ వ్యక్తిగతమైనటువంటి పాపం సంఘంలో ఉన్నటువంటి పాపం సంఘానికి బట్టినటువంటి పీడను చూసి మనం ఏముందిలే అని చెప్పేసి నాలుగట్ల పెట్టేసి మనం చేయటం కాదు దుఃఖపట్టం ఏంటి ప్రభు ఏంటి దరిద్రం నీ ప్రజలైనటువంటి మాకు పట్టినటువంటి దరిద్రం ఏంటి అసలు ఈ పాపం ఏంటి అసలు మా మధ్యలో పడేటటువంటి వాడు దగ్గర ఇంకొక విషయాన్ని ప్రస్తావించి క్లోజ్ చేసుకుందాం ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను కదా మొత్తం మనం చదవటానికి టైం సరిపోదు అని చెప్పాను కాబట్టి ఇంకొక విషయాన్ని మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మనం కలుసుకున్నప్పుడు ఇంకొంచెం కంటిన్యూ చేద్దాం దీని గురించి గదర్ బులో కమన్ను స్వతంత్రించుకున్నట్టు మెయిన్ కూడా ఒకసారి చెప్పండి కదా యా మనకి టైం ప్రాబ్లం లేదు యా ఓకే అయితే యా దుఃఖపడేటువంటి వారు ధన్యులు వారు ఓదార్చిపడతారు సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు సాత్వికత్వం అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇక్కడ ఆత్మ విషయమై కటిక దరిద్రం అనేటువంటిది దేవుని దృష్టిలో మనం పెట్టుకున్నప్పుడు అంటే దేవునితో మనకున్నటువంటి సం సంబంధం విషయంలో మనం గనక పోల్చుకుంటే దేవునితో పోల్చుకుంటే దేవుని నీతో గనక మనం పోల్చుకుంటే మనం కటిక దరిద్రం ఆత్మ కటిక దరిద్రం ఆత్మ విషయంలో కటిక దరిద్రం కలిగినటువంటి వాళ్ళం అయితే సాత్వికత్వం అంటే ఏంటో తెలుసా సాత్వికత్వం అంటే ఏంటంటే నా రిలేషన్షిప్ దేవునితో పర్స్పెక్టివ్ నుంచి చూడటం మాత్రమే కాదు మిగిలినటువంటి వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కూడా మనం చూస్తాం చూసారా అంటే మిగిలిన వాళ్ళతో నా నా యొక్క సంబంధం ఎట్లా ఉంటుంది అనేటువంటిది బేరీజ్ వేసుకుంటే అక్కడ కనిపించేది సాత్వికత్వం ఏంటి అసలు ఈ మాట అంటే ఇట్స్ ఎ కంట్రోల్డ్ డిజైర్ టు సీ అదర్స్ ఇంట్రెస్ట్ సక్సీడ్ అంటే ఏంటంటే ఈ రోజుల్లో మనకి ఎట్లాంటి ఎట్లాంటి రోజులు అంటే ఎదురువాడికి యాక్చువల్గా ఒకటి ఉంటే నాకు వాడికంటే ఎక్కువ ఉండాలి అనేటువంటి రోజులు కదా ఇవి లేకపోతే నాకు లేనిది ఇంక ఇంకెవరి దగ్గర ఉండటానికి వీల్లేదు అనుకునేటువంటి రోజులు ఇవి కానీ నిజమైనటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏంటంటే పరుల యొక్క మంచిని ఆలోచించేటువంటి వ్యక్తి అదర్ అదర్స్ ఇంట్రెస్ట్ అనేటువంటిది సక్సీడ్ సక్సీడ్ అవ్వాలి ఎదురు వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి అనేటువంటిది ఆలోచించేటువంటి ఆలోచించడం అనేటువంటిది మీక్నెస్లో ఒక ఆస్పెక్ట్ ఒక డైమెన్షన్ అది సాత్వికత్వంలో ఒక డైమెన్షన్ అది ఇప్పుడు ఇది ఎవరు ఇది ఎవరిలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే దేవుని లక్షణం సాత్వికత్వం అనేటువంటిది మీరు ఎన్నిసార్లు ఆలోచించారో తెలియదు కానీ సాత్వికత్వం అనేటువంటిది దేవుని యొక్క లక్షణం అసలు అది ఎందుకో తెలుసా శిలువు మీద ఆయన చనిపోయినప్పుడు ఆయన చూపించింది ఏంటి అసలు సాత్వికత్వం కదా ఎవరి ఇంట్రెస్ట్ యాక్చువల్ గా ఎవరి ఇంట్రెస్ట్ కోసం ఆయన గెట్స్ మనీలో ఉన్నప్పుడు నీ చిత్తం అయితే ఇది నా దగ్గర నుంచి తీసేస్తే ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చాలని ఎవరి ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన మన ఇంట్రెస్ట్ గురించి కాదు అందుకనే పౌల్ గారు రోమిల్కి రాసిన పత్రికలో ఆయన మూడో అధ్యాయం రాసేటప్పుడు మరి ఏంటో ఆయన హృదయం దద్దరిల్లిపోయి ఉంటుందేమో ఆ మాట రాసేటప్పుడు నాకు తెలియదు కానీ ఒక మాట అంటాడు ఏంటంటే నీతి గురించి ఎవరైనా మంచి వాళ్ళ గురించి ఎవరైనా చచ్చిపోవటానికి ఆలోచిస్తారు కానీ ఒక ఒక దరిద్రుడు గురించి కటిక దరిద్రుడి గురించి చచ్చిపోవాలని ఆలోచించడానికి ఎవరు ఆలోచిస్తారు అని మాట్లాడతాడు ఆయన కదా అది సాత్వికత్వం అంటే సాత్వికత్వం ఇట్ సాత్విక ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు అన్యులు మన కల్చర్లో గ్రాబ్ ఆల్ యూ క్యాన్ మెటీరియలిజం అనమాట అంటే నీకు ఎంత ఎంత నువ్వు కొనదలుచుకుంటే అంత నీకు ఎంత డబ్బు ఉంటే అంత ఏది కావాలంటే అది కొను కొనుక్కో అని అనేటు అనేటువంటి అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ఏడు బిలియన్ల పీపుల్ మధ్యలో సెంటర్ ఎవరు అంటే నేనే ఎవరికి వాళ్ళు వాళ్ళే అనుకుంటాం కదా నేనే సెంటర్ని అనుకుని కానీ సాత్వికత్వం అనేటువంటిది ఇట్ ఈస్ పుషింగ్ సెంటర్ని యాక్చువల్గా మన దగ్గర నుంచి పుష్ ఐ ఐఎమ్ నాట్ ద సెంటర్ ఇంకొకటి సాత్వికత్వంలో ఇంకొక డైమెన్షన్ చెప్పిన తర్వాత స్వతంత్రించుకోవటం అనేటువంటి విషయాన్ని చెప్తాను నేను మోషే నా ఇల్లంతట్లో సాత్వికుడు అనేటువంటి మాట దేవుడే కితాబ్ ఇవ్వటం జరుగుతుంది దేవునికి దేవ మోసేకి ఎలాంటి సందర్భంలో చెప్తాడు తెలుసా అంటే కితాబ్ ఇవ్వటం ఎప్పుడు జరుగుతుందో తెలుసా మోషే దగ్గరికి వచ్చేటప్పటికి ఇజ్రాయలీలు వచ్చి అడుగుతుంటారు మోషేని ఏంటి దేవుడు నీతో ఒక్కడితోనేనా మాట్లాడేది నువ్వేనా పెద్ద ఇది అని రెబల్ చేస్తారు ఎంతవరకు వెళ్తుందంటే సంఖ్యాకాండాన్ని ఒకసారి చూడండి మీరు సంఖ్యాకాండం చదువుకుంటూ వెళ్తే ఎంతవరకు దిగజారిపోతారంటే ఇజ్రాయలీ మాత్రం అడగటం మాత్రమే కాదు అక్కడ మోషే సొంత తోబుతూలు ఎవరైతే ఉంటారో అంటే అహరోను తర్వాత మిరియం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మోసేని నువ్వేనా పెద్ద మేము మేము దేవుడితో మాట్లాడగలం అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడేటువంటి సందర్భాలు మోసే అక్కడ ఏమంటాడు తెలుసా ఇదంతా సార్ ఎనీథింగ్ సింపుల్గా ఒకటే అంటాడు ఏంటంటే బాల్ని తీసుకెళ్ళి దేవుని యొక్క కోర్టులో పెడతాడు అది సాత్వికత్వం అంటే సాత్వికతంలో ఇంకో ఇంకొక సాత్వికత్వంలో ఉన్నటువంటి ఇంకొక ఇంకొక డైమెన్షన్ ఏంటంటే నాట్ యాక్టింగ్ ఆన్ అవర్ రోన్ మనకి ఏదన్నా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా రియాక్ట్ రియాక్ట్ అవుదాం అనే అనేటువంటి ఇన్స్టింక్స్ ఉంటాయి చూసారా మనల్ని ఎవరన్నా సరే ఒక మాట అన్న తర్వాత ఒక మాట పడవు అని చెప్పేసి అది కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఏదన్నా చేస్తాం కానీ మాట మాత్రం పడవు మా కుటుంబం అంటే ఏంటో తెలుసా అది అని చెప్పుకుంటారు కదా కానీ సాత్వికులు ఏం చేస్తారంటే దే దే కీప్ దే లెట్ గాడ్ డిఫెండ్ దెమ్ దేవుడు వాళ్ళని డిఫెండ్ చేయటానికి ఆ సమయం కోసం వేచి చూస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే స్వతంత్రించుకోవటం అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్ పదం బ్రదర్ అడిగినటువంటి పదం ఇక్కడ భూ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో వాళ్ళు ల్యాండ్ని స్వతంత్రించుకుంటారు వాళ్ళు కదా సో ఎప్పుడు స్వతంత్రించుకుంటారు వాళ్ళు ఆ భూభాగాన్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ చిన్న భూభాగాన్ని స్వతంత్రించుకుంటారు వాళ్ళు ఎప్పుడు స్వతంత్రించుకుంటారంటే దేవుడు వాళ్ళతో చేసినటువంటి నిబంధనకు తగ్గట్టుగా ఎక్కడైతే నీతి మంత్రులుగా జీవిస్తారో వాళ్ళు ఆ నిబంధనకి విశ్వాస్యతతో జీవిస్తారు చూసారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ల్యాండ్ని స్వతంత్రించుకుంటారు ఆ ల్యాండ్ను వాళ్ళు ఆ భూభాగాన్ని ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ భూభాగాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చిన్న భూభాగం కాదు క్రైస్తవులది మన టెరిటరీ ఎక్స్పాండ్ అయిపోయింది ఇప్పుడు మనం చిన్న భూభాగం కోసం కాదు ఫైట్ చేసేది ఇక్కడ అవర్ టెరిటరీ ఎక్స్పాండెడ్ ఏంటో అది భూలోకాన్ని ద హోల్ అర్త్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు ద లార్డ్ నా ఇప్పుడు మనకి దేవుని పిల్లలకి ఇప్పుడు నూతన ఇజ్రాయేల్కి అంటే మనకి మనకి యూదులు తర్వాత అన్యులు క కలిసినటువంటి యేసు ప్రభుని అంగీకరించినటువంటి కలయికతో కూడినటువంటి దేవుని సమాజం ఏదైతే ఉందో మనం గనక సాత్వికులుగా అంటే మన ఇంట్రెస్ట్లు కాకుండా దేవుని యొక్క ఇంట్రెస్ట్ని తర్వాత మనుషుల యొక్క మంచిని మనం కోరుకొని ఎప్పుడైతే మనం ఆ విధంగా వ్యవహరిస్తామో దేవుడే డిఫెండ్ మనల్ని చేయాలని బాల్ దేవుని యొక్క కోర్టులో పెట్టి మనం ఎప్పుడైతే మనం ఆ విధంగా వ్యవహరిస్తామో మన యొక్క పరిధులు ఏంటో తెలుసా మన పరిధులు ఒక చిన్న భూభాగం కాదు మన పరిధులు యాక్చువల్గా ఇట్ ఈస్ ద హోల్ వరల్డ్ ఈజ్ అవర్స్ అందుకనే మతైసు వార్తలో ఇరవై ఎనిమిదో అధ్యాయం గనుక పంతొమ్మిదో వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే ఒక ఒక విషయం కనిపిస్తుంది నేను మతే స్వార్త నుంచే ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నాను ఇక్కడ ఎందుకంటే అదే మనం చదువుతున్నాం కాబట్టి పదహారు వచనం పదిహేడు పద్దెనిమిది గనక చూస్తే పద్దెనిమిదో వచనాన్ని గనక చూస్తే ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని గనక చూస్తే అక్కడ ఏం మాట్లాడుతున్నారంటే అయితే యేసు వారి అద్దుకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి సమస్త జనులకు సమస్త జనులను శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాప్తిస్మ ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను సో క్రైస్తవులు అందుకనే దెర్ ఇస్ నో టెరిటరీ ఫర్ ఎస్ ఇస్ నో టెరిటోరీ అస్ దర్ ఇస్ నో కంట్రీ దట్ ఈస్ ఇది ఇది ఇదొకటే నా దేశం అనుకునే అనుకునేది ఏమి లేదు అసలు ఎందుకంటే ద హోల్ అర్త్ ఈస్ అవర్స్ ఎందుకంటే సాత్వికుడైనటువంటి మన ప్రభువు తన తన తా తన మూల్యమైనటువంటి రక్తాన్ని చెందించి భూభాగం మొత్తాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు ఇప్పుడు ఏం చేశాడంటే దాని సంఘానికి ఇచ్చి నన్ను పోలి మీరు నడుచుకోండి సాత్వికత్వంతో మీరు నడుచుకోండి మీ మీకు కూడా ఆఫ్ లిమిట్స్ ఏం మీకు కూడా ఆఫ్ లిమిట్స్ ఏం లేవు ఈ ద హోల్ అర్త్ ఈజ్ యువర్స్ నావ్ ద హోల్ అర్త్ ఈజ్ యువర్స్ నావ్ యు ఆర్ నో లాంగర్ ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇజ్రాయెల్ కు ఉన్నట్టుగా మీరు స్వతంత్రించుకునేది ఒక చిన్న భూభాగాన్ని కాదు మీరు స్వతంత్రించుకునేది సమస్త జనుల్ని మీరు స్వతంత్రించుకుంటారు ఇప్పుడు అందుకనే అపోస్తల్ కార్యాలు మొదటి అధ్యాయంలో కూడా ఒక మాట అంటారు ఏంటంటే మీరు ఏం చేస్తారు ఎనిమిదో వచనాన్ని కనుక మనం చూస్తే అపోస్తల కార్యాలు మొదట అధ్యాయం ఎనిమిదో వచ్చినం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక మీరు ఎరుషులేంలో యూదయలో సమరయలో దేశంలో ఎంతట భూ దిగంతాల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు భూ దిగంతాల వరకు కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు అంటే సాక్ష్యం అనేటువంటిది ఇక్కడ కేవలం నోటితో చెప్పేటువంటిది కాదు మీ యొక్క మీ మీరు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మీరు అక్కడ బ్రతుకుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే అది సాక్ష్యం అంటే అది సాక్ష్యం అంటే సో నిజమైనటువంటి ధన్యత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను ప్రస్తావించాల్సి ఈరోజు ముగించే లోపల నేను ప్రస్తావించాలి తప్పకుండా ప్రస్తావించాలి దాన్ని ఎందుకంటే లేకపోతే మనం పప్పులో కాలేసేస్తాం అంతా చెప్పి ఇది అంతా చెప్పకపోతే మనం దెబ్బైపోతాం ఇక్కడ ఏం చెప్తున్నానంటే గ్రీక్లో కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా ఫ్యూచర్ టెన్స్లో రాయబడినటువంటి పదాలు ఇవన్నీ కూడా అంటే ఏంటి రెండవ భాగం ఏదైతే ఉందో వారు తృప్తిపరచబడతారు దిస్ ఇస్ నాట్ నౌ దేవుడు ఈ రోజున కొన్ని విషయాల్లో మనల్ని తృప్తిపరచచ్చు మన పాపాన్ని మనం దేవుడు క్షమించేశాడు అనేటువంటి ఒక 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 కన్ఫర్మేషన్ ఒక ఎఫర్మేషన్ మనకి ఇస్తాడు ఈ రోజున కానీ నిజమైనటువంటి మనం ఓదార్చబట్టం కానీ నిజమైనటువంటి తృప్తిపరచబట్టం ఎప్పుడు అంటే ప్రభు తన రాజ్యం రాజ్యంతో దిగి వచ్చినప్పుడు ఇట్స్ ఇట్స్ ఫ్యూచరిస్టిక్ అది భవిష్యత్తులో ఉన్నటువంటిది ఈ మాట నిజంగా సగటు క్రైస్తవుడికి మింగు పడదు మింగుడు పడదు ఎందుకో తెలుసా ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో ఉన్నాం కదా మనం మనకు ఆకలిస్తే ఏం చేయాలి మనకు ఆకలిస్తే ఇమ్మీడియట్గా చక్క 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 చెక్క మనకి ఇష్టమైనటువంటి రుచికరమైనటువంటి వంట ఫాస్ట్ ఫాస్ట్గా ఈజీగా వచ్చేసి వచ్చేటువంటి ప్లేస్లోకి వెళ్ళిపోవాలి మనం ఏ మెక్డానల్డ్సో ఏ బర్గర్ కింగో ఏ బెండీసో లేకపోతే ఏ చిక్ దీనికి దీనికి వెళ్ళిపోయి ఫటాఫటా తినేసేయాలి మనం మనది ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కాబట్టి ఎప్పుడో మీరు తృప్తిపరచబడతారు ఎప్పుడో మీరు ఓదార్చబడతారు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఓదార్చిబడతారంటే పోవయ్య మా నాకు కావాల్సింది ఈ లోకంలో అనుకుంటాం మనం ఇప్పుడు నాకేంటి అనేటువంటిది అనేటువంటి జాతి మంది కొండ మీద ప్రసంగం ఇలాంటి వాళ్ళకి మొహం మీద కొట్టేటువంటి ఒక ఒక దెబ్బ లాంటిది ఎందుకో తెలుసా కొండ మీద ప్రసంగం ఇహపరంగా జీవించేటువంటి వాళ్ళకి ఇహపరం ఇహం కోసం జీవించేటువంటి వాళ్ళ కోసం మాత్రమే మాత్రం కాదు అది ఇప్పుడు వాళ్ళ యొక్క జీవితాన్ని ఇటర్నిటీ యొక్క లైట్లో అంటే నిత్యత్వపు వెలుగులో ప్రస్తుత జీవితాన్ని జీవిస్తారు చూసారా వాళ్ళ కోసం వాళ్ళు నిజమైనటువంటి దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటాయి కొన్ని కొన్నిసార్లు అందుకనే చాలాసార్లు అనిపిస్తుంది ఏంటంటే మన వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకోవటం అనేటువంటిది చాలా ఒక గొప్ప ఒక గొప్ప ఫీచర్ ఈ రోజుల్లో మనం చూసేది కదా ఏంటంటే ఎంత దిగజారిపోయారంటే చాలా మంది క్రైస్తవ నాయకులు ఆయన పిలిచి పిలిపించుకునేటువంటి వాళ్ళు ఫేక్ డాక్టర్ డాక్టరేట్లని కొనుక్కోవటం చేస్తున్నారు ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అసలు అంటే పిహెచ్డి చదవకపోయినా సరే దాన్ని దాన్ని అమ్ముకోవటాలు దాన్ని కొనుక్కోవటాలు ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది ఆంధ్రలో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది మీకు ఎట్లా తెలుసు అంటారేమో నేను కూడా యాక్చువల్గా వాళ్ళకి ఒకసారి నేను కొనుక్కోవడానికి కాల్ చేయలేదండి ఎందుకంటే నేను ప్రాపర్ పిహెచ్డి చేస్తున్నాను నేను రెవరెండ్ డాక్టర్ డేవిడ్ రవీందర్ గారు ప్రిన్స్టన్లో పిహెచ్డి చేశారు ఆయన అడగండి యాక్చువల్గా ఎంత కష్టమో పిహెచ్డి చేసేటప్పుడు ఎన్ని ఉంటాయో ఆ ప్రాసెస్ ఎంత కఠినమైనటువంటి ప్రాసెస్ మనకు తెలుస్తుంది కానీ మన వాళ్ళకి అంత ఓపిక లేదు కదా అందుకని ఏం చేయాలంటే శుభ్రంగా ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చేస్తే మనకి హైదరాబాద్ లో చాలా సెంటర్స్ ఉన్నాయి వైజాగ్ లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే పిహెచ్డీలు ఇచ్చేస్తారు ఒకసారి ఈ వైజాగ్లో ఒక ఆయనకి కాల్ చే నన్ను నన్ను కాల్ చేయమని శాంతి గారు శాంతి గారు ఎదురుగానే కూర్చున్నారు నేను ఆవిడ ఇంకొక ఆయన కూర్చొని ఫోన్ చేసి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమేమి కోర్సులు ఇస్తారండి అని చెప్పేసి అడిగాను ఏమేమి కోర్సులు ఇస్తారంటే అన్ని కోర్సులు ఇచ్చేస్తామని చెప్పారు సరే పిహెచ్డి కూడా ఇస్తారంటే పిహెచ్డీ కూడా ఇస్తామన్నారు పిహెచ్డి ఎంతసేపు ఎంతకాలం పడుతుందంటే ఆరు నెలల్లో ఇచ్చేస్తామండి పిహెచ్డి ఆరు నెలల్లో వచ్చేస్తుంది అన్నారు ఆరు నెలలు వెయిట్ చేయడం కష్టమేమో అన్నాను నేను ఊరిని ఆరు నెలలు కష్టం వెయిట్ చేయడం కష్టమైతే ఒక పని చేయండి యాక్చువల్గా వచ్చే నెల ఇచ్చేద్దాం ఏముందన్నారు సరే వచ్చే నెల ఇద్దరు కానీ కానీ నేనేం రాయడానికి నాకు టైం లేదండి నేను చాలా పరిచయల్లో బిజీగా ఉంటాను మరి ఏం రాయడానికి టైం లేదు మరి ఏం చేద్దాం అంటే వాళ్ళు ఏమన్నారంటే ఎవరి చేత చిన్న రాయి చేద్దాం ఏముందంట అంటే దేవుడు ఒక ప్రశస్తమైనటువంటి ఒక పిలుపునిచ్చినప్పుడు మనకి ఎకడమిక్గా ఎకడమి అకడీమియాలో అంటే ఏసుక్రీస్తు సాక్షులుగా కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు ఏంటి అకడమిక్గా పిహెచ్డి చేసి నిజంగా అలాంటి అలాంటి ప్రదేశాల్లో కూడా సాక్షులుగా ఉండటానికి కొంతమందికి ఆ పిలుపునిస్తాడు ఆ పిలుపును కూడా డబ్బులు మయం చేసి అమ్ముకోవటం కొనుక్కోవటం అలాంటి స్థితికి దిగజారంటే మన సంఘాన్ని ఏమనుకోవాలి తర్వాత ఈ వీళ్ళ వెబ్సైట్ వెళ్ళి నేను చూస్తున్నప్పుడు ఎంతమంది తెలుసా దాదాపు మూడు వందల మంది యాక్చువల్గా ఇట్లా కొనుక్కొని ఆ గ్రాడ్యుయేషన్ వాక్ లో నడవటం అనేటువంటి జరిగింది దాన్ని వీళ్ళు గొప్పగా వెబ్సైట్ లో పెట్టుకొని ఇంతమంది ఇంతమంది యాక్చువల్గా పిహెచ్డీలు అయ్యారని చెప్పుకోవటం చూసిన తర్వాత ఇది నిజంగా దుఃఖపడాల్సినటువంటి సమయం అంట అంటే దేవుని యొక్క పిలుపు ఏదైతే ఉందో ఒక పిహెచ్డి పర్సన్ గా ఒక స్కాలర్గా దేవుడు ఒక ఒక వ్యక్తికి పిలుపునిచ్చి ఈ ఇలాంటి ప్రదేశాల్లో నువ్వు నాకు సాక్షిగా ఉండాలి కొంతమందికి యాక్చువల్గా స్కాలర్గా ఉండేటువంటి సాక్ష్యం కాదు ఇంకొంతమందికి ఆఫీస్లో ఉండేటువంటి సాక్ష్యం సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధ్యలో సాక్ష్యం ఇంకొంతమందికి రైతుల మధ్యలో సాక్ష్యం ఇంకొంతమందికి అట్లా రకరకాలైనటువంటి పిలుపుల్ని దేవుడు ఇస్తాడు నాకు ఇచ్చినటువంటి పిలుపు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ రవీందర్ గారికి ఇచ్చినటువంటి పిలుపు స్కాలర్స్ మధ్యలో సాక్షులుగా ఉండటం అనేటువంటి పిలుపు దాన్ని అమ్ముకోవటం ఏంటండి సో ఎందుకు ప్రస్తావిస్తున్నాను ఇది అంటే నేను చదివే ఓపిక లేదు కదా మనకి ఫాస్ట్ ఫుడ్ పీపుల్ మనం పిహెచ్డి కావాలంటే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పడుతుంది అమెరికన్ పీహెచ్డిస్కి అంతవరకు ఆగలేం కదా కానీ మనకి ఇమీడియట్గా ఇమీడియట్ గా డాక్టర్ని పిలిపించుకోవాలి నేను అందుకనే ఏం చేయాలి కొనుక్కుంటే సరిపోలా ల్యాబ్లో రికార్డులు రాసేటప్పుడు డిగ్రీలో ల్యాబ్లు ఒక రికార్డు ఇంకోటి ఇంకొకటి చేత రాయిచ్చాం కదా డబ్బులు ఇచ్చాం కదా ఇది కూడా అంతే పిలుపు కాదు ఇది అసలు ఎంత నికృష్టమైనటువంటి బ్రతికిది కొండ మీద ప్రసంగం అందుకనే ఈ ఈ తత్వం అంతటికి వ్యతిరేకమైనటువంటి తత్వం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ పీపుల్ కాదు కొండ మీద ప్రసంగం అనేది ఆత్మ ఫలం అనేటువంటిది ఈ రోజు నేను రాత్రి పడుకొని రేపు పొద్దున్న లేవంగానే నా మొలిసేటువంటిది కాదు ఆత్మ ఫలం అనేటువంటిది టైం పడుతుంది దానికి దేవునితో తో నడిచేటువంటి నడక అది తప్పుతాను కొన్నిసార్లు ఆ నడకలో దేవుడు లేపుతాడు ఒరేయ్ నువ్వు తప్పావు ఎందుకంటే ఈ ఈ కారణాన్ని బట్టి నువ్వు తప్పావు ఈసారి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి శక్తిని ఇస్తాడు దేవుడు నేను దుఃఖపడతాను దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది నాకు రక్తంగా గారుతోంది పాడ పాడి పడిపోయాను ప్రభు తప్పైపోయింది ప్రభు నా వల్ల దుఃఖపడతాను దుఃఖపడినప్పుడు ప్రభు నన్ను క్షమిస్తాడు ఓదారుస్తాడు ఓదార్చిన తర్వాత ఆయన నాలో ఫలాన్ని ఫలాన్ని ప్రొడ్యూస్ చేస్తుంటాడు ప్రభు ఇది ఒక రోజులో జరిగేది కాదు ప్రతి రోజు ఒక హింసది ఉదయం సుధాకర్ గారికి ఫోన్ చేశాను నేను ఆయన ఈ ఈ వయసులో పిహెచ్డి కష్టపడి చదువుతున్నాడు రాత్రి ఆయన మాట మాట్లాడుతున్నాను ఆయనకి ఎంత అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలైనా నేను ఫోన్ చేసి మాట్లాడితే అన్న ఏంటన్నా అంటే కొంచెం డల్గా ఉన్నాను సాయి ఎందుకంటే ఈరోజు రాత్రి అంతా చదవాలి పరిచర్ చేయటం వలన యాక్చువల్గా రాత్రి అంతా మేలుకొని చదవటానికి నాకు శక్తి ఉంటలేదు ఓపిక ఉంటలేదు అని బాధపడుతున్నానని చెప్పేసి అన్నారు ఎందుకు ఇంత కష్టం కొనుక్కుంటే పోలా ఒక డాక్టరేట్ కొనుక్కుంటే పోలా ఎందుకండి అది నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాను అవి ఎందుకు ఇంత కష్టం ఎందుకు నిన్న రాత్రుల శ్రమ అర్థం కానప్పుడు తలబద్దలు కొట్టుకోవటం ప్రభు దగ్గరికి వెళ్ళటం ప్రభు ఈ భాష నాకు అర్థం కావట్లేదు ఏంటి దీని పరిస్థితి ఏంటని అడగటం ప్రభుతో పాటు నడవటం ఈ స్కాలర్స్ బైబుల్ని అటాక్ చేసినప్పుడు వాళ్ళు రకరకాల లాస్ట్ కొన్ని కొన్ని మనసు క్రితం ఒక పుస్తకం రాసినప్పుడు ఒక స్కాలర్ రాస్తున్నాడు ఏంటంటే బైబిల్లో ఆయన అనేకమైనటువంటి ఈయన ఓల్డ్ టెస్టిమెంట్ స్కాలర్ ఈయన సంఘాల్లో బోధించేటువంటి వ్యక్తి ఆయన ఏం రాస్తున్నాడు ఆయన ఏం రా ఆయన ఏం రాశాడంటే బైబుల్లో దేవుని మాటలు కానటువంటివి అనేకమైన ఉన్నాయి బైబుల్ అంతా కూడా పడిపోయినటువంటి పుస్తకం అని చెప్పేసి రాసినాడు ఆయనే సంఘంలో ప్రకటించేటువంటి వ్యక్తి ఎందుకు ఆ పుస్తకాన్ని చదవగలుగుతున్నాను ఎందుకు ఆయన ఫ్రెంచ్లో కోట్ చేసినప్పుడు ఆ ఫ్రెంచ్లో ఎందుకు చదవాలి అంటే ఇదంతా ప్రాసెస్లో నుంచి వెళ్ళాలి కదా ఈ ట్రైన్ అవుతున్నాం కాబట్టి ఆ ప్రాసెస్లో నుంచి అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర యేసు ప్రభు యొక్క సాక్షిగా ఉండాలి అంటే అదొక పిలుపు అది దాన్ని కొనుక్కుంటే వచ్చేది కాదు కదా పిలుపు అనేది సో ప్రియమైనటువంటి వారు వారి ఒక్క విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఏంటంటే కొండ మీద ప్రసంగం ఐదో అధ్యాయంతో ముగిసేటువంటిది కాదు ఐదో అధ్యాయం నుంచి ఏడో అధ్యాయం వరకు వెళ్ళేటువంటిది అది ఇది దమ్మున్నటువంటి వాళ్ళకి దమ్ము దమ్మున్నటువంటి వాళ్ళ కోసం మాట్లాడినటువంటి మాటలు ఇవి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా దమ్మున్నటువంటి వాళ్ళకని యేసుప్రభుని నమ్ముకోవాలంటే ఏసుప్రభుని వెంబడించాలంటే దమ్ముండాలి ఆ దమ్ము అంటే నవల కాదు ప్రభా నువ్వు నన్ను అంగీకరిస్తే నువ్వు నాకు శక్తిస్తే కానీ నేను నిలబడలేను కానీ నీ శక్తి కోసం నీ ఎదుట నిలబడతాను ప్రభా ఇలా దొంక తిరుగుడులుగా లేకపోతే ఈజీ గోయింగ్గా ఫాస్ట్ ఫుడ్ నా ముందు పెట్టినప్పుడు ఆ ఆ వాంతి కోసం నేను కకుర్తిబడి వెళ్ళను టైం పట్టినా సరే నీతో పాటు నడుస్తాను నువ్వు ఎప్పుడైతే హెచ్చిస్తావో అప్పటిదాకా నీ కోసం వెయిట్ చేస్తాను నువ్వు నన్ను హెచ్చించినప్పుడు నాకు కాదు హెచ్ అనేటువంటిది నా ప్రభువుకు రావాలి ఎప్పుడైతే యోహాను ఏ బార్తీశం ఇచ్చేటువంటి యోహాన్ అన్నాడు ఆయన చెప్పులో ఇప్పటానికి కూడా నేను పనికిరానండి అన్నాడు ఆయన హెచ్చించబడాలి నేను తగ్గించబడాలి ఎవరు మాట్లాడగలరో తెలుసా ఈ మాటలన్నీ ప్రభుతో పాటు నడిచినటువంటి వాళ్ళు ప్రభుతో పాటు ఆయన యొక్క వైభవాన్ని చూసినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే చేయగలరు ఇట్లాంటివన్నీ ఏమీ లేనటువంటి విస్తరాకు ఎప్పుడు కూడా ఎగిరెగిరి పడుతుంటుంది నేను 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 అని గొప్ప చెప్పుకుంటూ ఉంటుంది ఏమీ లేని విస్తరాకు నిజంగా అన్నీ ఉన్నటువంటి విస్తరాకు ఏం చేస్తుందంటే అది అణిమణిగా పడుంటుంది ఎందుకంటే విస్తరాకులో ఏం గొప్పలేదు అందులో వడ్డించిన దాంట్లోనే గొప్ప నాలో గొప్ప ఏం లేదు నాలో ఉన్నటువంటి ప్రభువుని నేను వడ్డిస్తాను చూసారా ఆయన అనే ఆయన రుచికరమైనటువంటి వ్యక్తి ఆయనలో ఉన్నది మహిమంతా కూడా ఆయనలో ఉన్నది మహత్వ్యం అంతా కూడా నాలో ఏమి లేదు ఆయన ద్వారా నేను ఆయన వలన నేను నా వలన ఆయన లేడు అసలు ఎవరి వలన లేడు ఆయన కాబట్టి జాగ్రత్తగా ఆలోచిద్దాం ఒకసారి నేను వేసినటువంటి ఫ్రేమ్ వర్క్లో లో ఒకసారి చదవటానికి ఇష్టపడండి ఇప్పటి రోజుల్లో అంటే ఇమ్మీడియట్గా వచ్చేటువంటి రిజల్ట్స్ గురించిగా మనం మాట్లాడుకోవట్లేదు ఇక్కడ తృప్తిపరచబడతాం ఓదార్చిబడతాం కానీ ఎప్పుడు కంప్లీట్గా ఓదార్చబడతాం అంటే ప్రభు ఒక రోజు వచ్చినప్పుడు చాలా మంది నిందలు భరించారు చాలా మంది ప్రభు కోసం టిండెల్ గారి గురించి చెప్పి నేను ముగిస్తాను విలియం టిండెల్ గారు జస్ట్ రెండు వారాల క్రితమే యాక్చువల్గా ఆయన 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 డెత్ యానివర్సరీని మనం చేసుకున్నాం ఏంటంటే విలియం టిండెల్ గారు ఇంగ్లీష్ భాషలోకి ని తర్జుమా చేశాడని చెప్పేసి లో నుంచి కేథలిక్ చర్చ్ ఆయన ఏం చేసిందంటే ఊరంతా తిప్పింది ఊరంతా తిప్పినప్పుడు ఆయన్ని మంటపెట్టి ఆయన్ని లిటరల్ లిటరల్గా తగలబెట్టారు ఆయన్ని తగలబెట్టినప్పుడు ఎదురుగా పక్కన చూస్తున్నటువంటి వాళ్ళందరూ బాధపడలేదు ఆయన గురించి సంతోషపడ్డారు ఒక ఒక దరిద్రుడిని చంపేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు ఆయన ఓదార్చబడ్డారా ఆయన ఓదార్చబడ్డారా ఆయన ఓదార్ ఆయన ఆయన ఓదార్చబడేటువంటి రోజు వస్తుంది ప్రభు వచ్చినప్పుడు టిండేల్ గారి భుజం మీద చేయేసి నించుంటాడు చూసారా అప్పుడు నాకు సంబంధించినటువంటి వ్యక్తి అని ప్రభు సాక్ష్యం పలుకుతాడు చూసారా అది నిజమైనటువంటి ఓదార్పు అంటే దానికోసం మనం తహతహలాడాలి ప్రభు వచ్చినప్పుడు నేను ఏమై ఉన్నాను నేను చేసేటువంటి పని నిలుస్తుందా లేకపోతే నేను చేసేటువంటి పని తగలబడిపోయి బూడిదైపోతుందా అది అది ఈ రోజు తేలదు ఒక రోజు తేలుతుంది ఫాస్ట్ ఫుడ్ లేదు కొండ మీద ప్రసంగంలో కొండ మీద ప్రసంగంలో ప్రాసెస్ మాత్రమే ఉంది వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు నిజంగా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు వీళ్ళు అత్యధికమైన ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ జీవితం ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎట్లా ఉంటుంది ఆత్మవిషయమై కటిక దరిద్రం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళ గొప్పతనం చెప్పుకునేటువంటి వాళ్ళు కాదు ముష్టి వాళ్ళు ఎట్లా ప్రభు దగ్గరకు అట్లా వస్తారు వాళ్ళు రెండు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పాపాల విషయంలో గప్పాలు చెప్పుకునేటువంటి వాళ్ళు కాదు సంఘంలో పాపం కనిపించినప్పుడు ఫోన్లే అని చెప్పేసి నాలుగు బయట మరతబెట్టి చెప్పే చెప్పేటువంటి వాళ్ళు కాదు కానీ సంఘంలో జరుగుతున్నటువంటి పాపం కోసం వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి పాపం కోసం దేశం చేస్తున్నటువంటి పాపం కోసం వాళ్ళు కుమిలిపోయేటువంటి వాళ్ళు ఏడ్చేటువంటి వాళ్ళు ప్రభు దగ్గర గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు దుఃఖపడేటువంటి వాళ్ళు ధన్యులు ప్రభు వాళ్ళని ఓదారుస్తాడు ఇప్పుడు కొంత ఓదార్చినా సరే నిజమైనటువంటి ఓదార్పు రాబోతుంది సాత్వికులు సాత్వికులు ధన్యులు వీళ్ళు ఒక చిన్న భూభాగాన్ని కాదు భూలోకం మొత్తం కూడా స్వాతంత్రించుకుంటారు ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఒక 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 ప్రదేశానికి కాదు భూభాగం మొత్తానికి కాబట్టి ఈ సాత్వికులు అయినటువంటి వాళ్ళు ప్రభు యొక్క జీవితాన్ని ప్రభు యొక్క జీవన శైలిని ప్రభు నిజమైనటువంటి మగతనాన్ని ఆయన ఆయన సిలువు మీద చూపించినటువంటి సాత్వికతతో కూడినటువంటి మగతనం ఏదైతే ఉందో చూసారా దాన్ని ధరించుకొని జీవించేటువంటి వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు ప్రభు యొక్క ప్రభు యొక్క జ్ఞానంతో భూమిని నింపుతారు యశా అదే కదా మాట్లాడేది దెర్ ఇస్ అ టైమ్ దట్స్ కమింగ్ యషయా ప్రవక్త అందుకని రంపంతో కోస్తారు ఆయన్ని సగానికి కోసం కోస్తారా ఆయన్ని కానీ ఎట్లాంటి మాటలు మాట్లాడాడండి యశాయ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నిప్పులు తీసుకొచ్చి ఒక ఒక పుస్తకంలో పెట్టినట్టుగా ఉంటుంది అసలు యాక్చువల్గా అది ఎట్లాంటి మాటలు మాట్లాడాడు దినం రాబోతుంది ద నాలెడ్జ్ ఆఫ్ యావే ద నాలెడ్జ్ ఆఫ్ యావే యావ అని గుర్చినటువంటి జ్ఞానం వెదజల్లబడుతుంది సమస్త దేశాలకి కూడా ఎప్పుడో తెలుసా సాత్వికులు ధనిలు వారు భూమిని స్వాతంత్రించుకుంటారు సో ప్రార్థన చేసుకుందాం నక్కబావ జీవితం రంగులో పడింది కానీ వర్షం పడంగానే రంగు అంతా గారిపోయింది అట్లాంటి జీవితమా లేకపోతే నిజంగా వర్షం పడినా సరే తుఫాన్ వచ్చినా సరే చెక్కు చదరకుండా పునాదుల మీద కట్టుబడినటువంటి జీవితం కావాలి మనకి లెట్స్ థింక్ అబౌట్ ఇట్ లెట్స్ థింక్ అబౌట్ ఇట్ ప్రభువా పలుమార్లు వైదొలిగా అమ్మాలో చాలామంది నేను నీ పరలోక దర్శనం నుంచి విలువైనటువంటి నీ దివ్య పిలుపుని దానికి తగినట్లుగా జీవించడంలో ఎంతో వైఫల్యాన్ని ఇచ్చిందే అయినా నీ ప్రేమతో నీ దర్ఘశాంతంతో మీరు మమ్మల్ని కడుతున్నారు చూసారా అది సాత్వికత అంటే నీ రూపాన్ని మాలో చిత్రీకరించి ప్రభువా నీ రూపాన్ని మాలో ప్రతిబింబింపజేయి ప్రభు మమ్మల్ని మన్నించి తండ్రి ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడినటువంటి లాగా మా చుట్టుపక్కల సంస్కృతి అంతా కూడా దానికోసమే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంది వేరు పారినటువంటి జీవితం బయట కనిపించదు అది లోపల ఉంటుంది భూమి కింద కానీ దానికోసం పాటు పాడటానికి మీరు మాకు సహాయం చేయండి క్రూరమైనటువంటి మరణానికి నిన్ను గురి చేసినప్పుడు ప్రవ్వా మీరు మీరు చూపించినటువంటి నిరతి ఏదైతే ఉందో అట్లాంటి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభావ హంగులు ఆర్భాటాలు వాటిలతో కూడింది కాదు ప్రభు నువ్వు వచ్చినప్పుడు నువ్వు మా భుజం మీద చేయిబెట్టి వీడు నాకు సంబంధించినటువంటి వాడు ఇవి నాకు సంబంధించినటువంటిది అని మీరు చెప్పేటువంటి దినం కోసం జీవించేటువంటి వాళ్ళుగా నిత్యత్వపు వెలుగులో ఇప్పటి జీవితాలని మేము జీవించేటువంటి ఆ కృపను మీరు మాకు దయచేయండి మరొకసారి యుఎఫ్ వాళ్ళు యూఈసిఎఫ్ కుటుంబం అంతా కూడా మీ వాక్యం పట్ల అత్యంతమైనటువంటి శ్రద్ధాశక్తులు కలిగి నిప్పు లాంటి నీ వాక్యాన్ని స్వతంత్రించుకొని ఆకళింపు చేసుకొని ఆ వాక్యంతో కూడిన ఆ వాక్యాన్ని ప్రతిబింబించేటువంటి జీవితాలన్నీ కూడా కొట్టొచ్చినట్టుగా కనిపించేటువంటి కృపను ఇచ్చి యూఈసిఎఫ్ భూమిని స్వతంత్రించుకునేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా మీ వాక్యం వెతజల్లబడాలి మీ వాక్యం వరిదిల్లాలి ఇక్కడ మీ నామం అదే ఫేమస్ అవ్వాలి ఇంకేది కాదు మీరు కొనియాడబడాలి మీరు గనపరచబడాలి మమ్మల్ని తగ్గించండి ప్రభు మీరు హెచ్చించబడండి ప్రభు ధన్యకరమైనటువంటి జీవితాన్ని అత్యధిక అత్యంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఏదైతే ఈ ఐదో అధ్యాయం చూపించిందో అట్లాంటి జీవితాలను మీరు మాకు దయచేయమని యేసు క్రీస్తు నిత్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen.